ఆర్తనకాల మోడికేమో ఆ రద్దీలోకి వెళ్ళటం అన్నారు. ఇష్టం లేదు. ఎవరికైనా మన చేయి కాలు దొరుకుతుందేమో, కాలు దొక్కుతామేమో, ఎవడన్నా మనకి కాలు దొక్కుతాడేమో చేయి ఇట్లాగా. వీడికి నక్సలకి వాడికి ప్రతి విధమైన తగలటం ఎందుకు? మనం ఎవరికైనా తగులుతామేమో అని ఉండదు. యాక్షన్లోకి రెండు ఒకటే ఉంటాయి, యాటిట్యూడ్ గమ్మట్టుగా ఉంటుంది. ప్రతి వర్తరస్వలో మనకు తగులుతూ ఊరికే చేతులు కాళ్ళు కొట్టుకుంటూ నడుస్తారు బ్రూట్స్ అంటాడు. వాడిని అడిగితే వాడి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అది, రోడ్డు మీద ఎడుతుంటే చేతులు తగిలేదు తెలియదు, కాళ్ళు తగిలేదు తెలియదు, బ్రూట్స్ అంచేది మనం దూరంగా నడవాలంటాడు. అరసగాలం వాడిని అడిగితే పక్క జనం పోనీ వాళ్ళు ఇల్లేక పెడతాను లేండి అంటాడు అరసగాలం వాడు. ఇవి చూసుకోవాలి. మెంటల్ ట్రైట్స్ పట్టుకుంటాం. వీళ్ళిద్దరూ ఊలాగే ఉంటారు. మాట్లాడటం దగ్గర నుంచి కూడా అవసరమైనవే మాట్లాడతారు ఇద్దరు కూడా. కానీ నక్సవామికి వాడు రెండు మూడు కాన్వర్సేషన్స్ అయిన తర్వాత బర్స్ట్ అవుట్ అవుతాడు. వాడి దగ్గర ఉన్న బూరిష్ నేచరు తెలిసిపోతుంది. ఏమండి మందు కోసం వచ్చాం అంటాడు. ఏమిటి విషయం చెప్పండి, ఏమిటి బాధలు ఉన్నాయి అండి? హెడేక్, ఐ ట్రబులు, కాన్స్టిపేషన్. అది కాదండి మీ మొదటి నుంచి ఇంటి నాకు సాగుకోవడానికి సహాయం తెలిసిపోతుంది. మీకు ఎప్పటినుంచి మొదటి నుంచి నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఈ మూడే లక్షణాలు మనం తెప్పించండి. అంటే నాలుగోది మాట్లాడితే లెంబకాయ కొడతానని వాడు ఉద్దేశం. చిన్నప్పటి నుంచి మీ ఆరోగ్యం బాగుంది అండి? బాగుంది. ఇండిఫరెంట్ అంటే ఇండిఫరెంట్ అవుతాడు తర్వాత. నెక్స్ట్ చిన్నప్పుడు ఏమైనా జ్వరాలు తలకాయ నొప్పులు వచ్చినాయంటే వచ్చి ఉంటాయి, అందరికీ వస్తాయి కదా మామూలుగా. వచ్చే రోజు అది కదా టైఫాయిడ్స్ అని ఏమైనా వచ్చి ఉంటాయి, వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ఇవి వీటికి మంది ఇవ్వండి అంటే సంతోషించాలే. అడిగిన దానికి అడిగిన మూడు విషయాలకి మందు వేడు అని వాళ్ళ లాంగ్వేజ్. అది కాదండి, మొత్తం మీ హెల్త్ హిస్టరీ అంతా తెలిస్తే కానీ మనకి హోమియోలో మంది ఇవ్వటానికి వీలు లేదంటే, నేను హోమియో చదువుకున్నాను మంది ఇవ్వండి అంటాడు. వీడు ఆర్సీ కాల్పం వాడు బాగా ఊరికి పాపం రెస్ట్లెస్నెస్ తప్ప ఈ వైలెన్స్ ఉండదు. ఏమిటి బాధగా ఉంటుందండి? తెలియదండి, నేను మొదట బాగానే ఉండేది, ఆరోగ్యవంతం, హెల్తీగానే ఉండేవాడు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ అని బాగానే ఉండి వైఫ్ చిల్డ్రన్ వీళ్ళు నేను బలాన్ని చూడ పని చేస్తున్నాను. అది కాదు ఏమిటండి మీకు ఒంట్లో అంటే హెడేక్స్ వస్తాయండి? హెడేక్స్ ఎంతకాలం నుంచి వస్తున్నాయి? ఉంది 5 or 6 years నుంచి ఉంది. నేను మందులు వాడండి వాడని ఇది ఆస్ప్రో అది అని ఆసిన వాడుతున్నాను. అప్పుడు తగ్గుతూ ఉంటాయి. ఇంకా మీకు ఏమిటండి మైండ్ బాగానే ఉంటుందండి? అంత బాగానే ఆఫీస్కి వెళ్తాను, చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. వెరీ క్విక్ అండి మైండ్ ఉందే, చాలా క్విక్. రాత్రిపూట కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటానండి. అంటే నిద్ర కూడా గట్టిగా పడదు. ఆఫీస్ టైంకి వెళ్ళిపోతాను. అందుకే ఇంటి దగ్గర 9 గంటల నుంచి ఆఫీస్కి అంటే ఆ పక్కన బాగుపడుతుంటే 8 నుంచి నసబెట్టి చంపుతాడు సార్ అంటాడు. ఆఫీస్కి అంటాడు. ఎందుకు నుంచి 10 వెళ్ళాల్సిన ఆఫీస్కి వైఫ్ని వాళ్ళని సతాయించేస్తాడు. అది ఆర్సీ కాల్పం వాడు. భోజనం నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకోను సార్. ఎక్కడ హోటల్ గేట్లకి వెళ్ళాను, ఎందుకంటే అక్కడ అన్నీ చూస్తే నేను తినలేను. అది వాడు ఆర్సీ కాల్పం వాడు. నవేడే సూ కాన్ కొట్టు ది హోటల్స్ ఎట్ట పెడతాం సార్ అంటాడు. అని ఇంటి దగ్గర ఏవో శుభ్రంగా రుచిగా ఒక ఐటమ్ ఉంటే చాలు నాకు, అదే నీ చారు మజ్జిగ పోసి ఊరికే 90 విషయాలు ఎందుకండి బాగుండకుండా చేసుకున్నాయి. బుక్స్, చాయిస్, సెలెక్షన్ ఇంటికి వెడితే వండర్ఫుల్గా ఉంటుంది. ఇది ఆర్సీ కాలం. అక్కడి నుంచి వస్తాయి మిగతా అసలు వాడికి ఉన్న బేస్ జబ్బులన్నీ. ఏమిటవి? వెరీ షార్ప్ థింకింగ్ అబౌట్ అదర్స్, లోపల అలా థింక్ చేస్తూ ఉంటాడు. మీరు రాత్రిపూట 1 గంట 2 గంటలుగా మేల్కుంటారు అంటే ఏం చేస్తారు మీరు? మీ మీద షార్ప్ ఐడియాస్ వస్తాయి వాడికి లోపల, అవి ఎట్లాగే ఉంటాయి. మీ ఆస్తి కానీ, మీ ఇంటెలిజెన్స్ కానీ, మీరు చేసిన వర్క్ కానీ, అచీవ్మెంట్ కానీ, మీ రీసెర్చెస్ కానీ అవన్నీ ఆలోచించి వెరీ గ్రేట్ జెలసీ విల్ బి దేర్ ఇన్ హిజ్ మైండ్ అబౌట్ యూ. వెరీ షార్ప్ అండ్ వెరీ గ్రేట్ జెలసీ, వెరీ పాలిష్డ్, యూ కెన్ నెవర్ డిటెక్ట్ ఇట్.
అసలు ఆర్సెనిక్ ఆల్బమ్ కోర్ ఇక్కడ మనిషిని కొంగదీసేటువంటి జబ్బు ఇక్కడ ఉంది. సైకోసిస్ అంటే ఒకనొకనాడు వీణ్ణి తుపాకీ పెట్టి కొట్టినట్టు నిమిషాల మీద షూట్ చేసి పారేసి అక్యూట్ డిసీజ్ కండిషన్లో వచ్చి వాయించేస్తుంది. అది వచ్చినప్పుడు నిమిషాల కంటే టైం ఉండదు, బేస్ ఇక్కడ ఉంటుంది. ఏమండి ఈ షార్ప్నెస్, ఈ క్విక్నెస్, ఈ ఓవర్ యాక్టివిటీ, ఈ హైపర్ సెన్సిటివిటీ, దీంతో ఈ పునాదిలో ఉంటుంది మీకు. రాత్రిపూట సాయంత్రం కూర్చొని మీ గురించి ఆలోచిస్తుంటే సడన్ గా చాకు ఇలా తెరుస్తాడు, అంటే పట్మని వాడు నరికేస్తే అని మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. ఇంపల్సెస్, వెరీ స్ట్రాంగ్ ఇంపల్సెస్ ఉన్నాడు. ఇంపల్స్ ఏంటి అంటే ఏమన్నాం, అనాలోచితమైనటువంటి కార్యాచరణ లేదా బల మీద పిస్టల్ గిస్టల్ ఉంటే మీ యాక్టివిటీస్ ఇవన్నీ చదువుతూ చూస్తూ ఉంటే ఇది ఇది తీస్తాడు అనమాట అని చూసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాడు. అంటే మీ మీదకి అది గడ్డం చేసుకుంటూ ఉంటాడు, మైండ్ అలా వెళ్ళిపోతుంది మీ మీదకి అని మళ్ళీ మళ్ళీ గడ్డ చేస్తుంది. ఇవన్నీ ఆర్సికాల మెంటల్ సార్ కనుక వెరీ స్ట్రాంగ్ ఇంపల్సెస్ టు కిల్, తర్వాత స్ట్రాంగ్ జెలసీస్. ఒక క్షణములో వ్యయం ఉంటూ మాత్రం చంపుదాము అనే ఐడియా ఉంటుంది ఎవరినైనా. వాడు రెస్పాన్సిబుల్ కాదు, వాడు క్రిమినల్ కాదు, అది గుర్తుంచుకోవాలి. ఆ ఐడియా వాడిని అడిగి రాదు, ఆర్సెనిక్ ఆల్బమ్ వెతుక్కుంటూ వస్తుంది. వాడిని అడిగి వచ్చే ఐడియా కాదు అది. ఇది ఉండే 10-12 సంవత్సరాల లోపల ఉంటుంది ఈ రకంగా ఐడియా. ఎవడి మీద కాన్స్టెంట్గా ఉండదు. ఈ 10 రోజులు మీ మీద జలసే ఉందనుకోండి, ఇంకో 2-3 నెలలైన తర్వాత వారెవరి మీద విడిపోతుంది, మీ ఇంకా గుర్తుండదు మీ సంగతి. ఎందుకని ఇంటెన్షనల్ కాదు కనుక. హిస్ జలసీ ఈజ్ నాట్ లింక్డ్ అప్ విత్ హిస్ లాజిక్ లైక్ ఎనకార్డియం ఎట్సెట్రా. వాటిలో ఎనకార్డియం మొదలైన డ్రగ్స్లో అయితే అలా ఒకటి మీద పట్టే అంటే వాడి మీదే, వాడి రోడ్డు మీద ఎక్కడో తుక్కు చేసేయాల్సిందే. ఓపీఎంఓడు అనకార్డియంఓడు మరి తూజా, ఒకడు తూజా మరీ డేంజరస్ పిల్ లెకసిస్. 17-18 సంవత్సరాల తర్వాత కూడా ఆ పొజిషన్కి ఒంటరిగా మనిషి వచ్చిందాక వెయిట్ చేస్తాడు. రాత్రిపూట 11:30 తర్వాత అక్కడ నరికి పారేస్తాడు, వెళ్ళిపోతాడు. హీ వెయిట్స్ ఈవెన్ ఫర్ 10 ఇయర్స్, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్ టు కిల్ ఏ మ్యాన్ లెకసిస్ కూడా. అంటే మనం వేసుకుంటున్న లెకసిస్ అంతా అంత మునగాళ్ళం అనుకోకండి, ఇది లెకసిస్ మెంటల్ ఇప్పుడు చూస్తూ ఉంది. మన గొంతు నొప్పి చేస్తే లెకసిస్ వేసుకుని అదే మీకు పట్టలు లేదు అని వేసుకుని, ఇది వేరు. ఇవి ప్యాసివ్ లెకసిస్, అసలు దీది కాదు. వాడు కెంట్ చెప్పాడు, ఇట్ ఇండికేట్స్ ది స్నేక్ ఇన్ మ్యాన్ అన్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏమిటి, ఓల్డ్ టెస్టమెంట్ లో మొదటి చాప్టర్ మళ్ళీ చదువుకుంటారా నాన్న, లెకసిస్ అంటే అర్థం అది అని. అంటే శాటన్ అంటే ఏమిటి, అవన్నీ మీరు చదువుకున్న వాళ్ళు కనుకంటే నేను దాంతో లెకసిస్ ని ఈక్వేట్ చేస్తున్నాను, ఎవరికేయాలో మీరు అర్థం చేసుకోండి అని అర్థం. వాడు లెకసిస్ ఇండికేట్స్ ది స్నేక్ ఇన్ మ్యాన్ అంటే స్నేక్ ఇన్ మ్యాన్ అంటాడు ఏమిటి అనిపిస్తుంది. స్నేక్ ఏం చేస్తుంది, టెంప్టేషన్ ఇచ్చింది, దాంతో ఫాలో అవుతాడు మ్యాన్. అదిగో అది ఇస్తుంది అన్నాడు. అంటే ఈ శ్యాసో మద మాత్సర్యములు కామక్రోధములు రాగద్వేషం ఇవి టెంప్టేషన్ వల్ల చెడిపోడుగా మనిషి ఫాల్ వల్ల చెడిపోతాడు. టెంప్టేషన్ ఏమో లెక్క స్నేక్ ఇచ్చింది అంటే ఏంటి, కుంభసం వదిలిసి ముందుకి ముందుకు వెళ్ళిపోయేది స్నేక్ అంటే. అంటే ఇవల్యూషన్, శరీరం వదిలి ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది అది ఇచ్చింది. దానివల్ల ఏం కలిగింది, స్త్రీ పురుష శరీరాలు కలిగినాయి. అంటే కోట్స్ ఆఫ్ స్కిన్ ఇచ్చేట వాళ్ళు దాక్కుంటూ ఉంటే, కోట్స్ ఆఫ్ స్కిన్ అంటే ఏమిటి, అదెవరు శరీరాలు లేవు, సూక్ష్మ శరీరాల్లో ఉండే వాళ్ళు అన్ని మొత్తం జీవరాశులు మానవులు కూడా. ఇవల్యూషన్ యొక్క స్టేజెస్ చెప్పారు అక్కడ. అప్పుడు నెక్స్ట్ ఏమైంది, గర్భధారణం. కామం కోసం ఉపయోగించకండి, మిగతా యానిమల్స్ ప్లాంట్స్ లాగా రిప్రొడక్షన్ కోసమే ఉపయోగించండి అని చెప్పేట. కానీ కామం కోసమే ఉపయోగించారట, గర్భధారణ నొప్పులు తప్పలేదు. వీడికి శ్రమపడి ఒకటి జీతం ఇవ్వటం, ఒకటి జీతం తెచ్చుకుంటాం అనేటువంటి దౌర్భాగ్యపు లైఫ్ నరజాతికి ఈ భూమి మీద తప్పలేదు.
ఏ వస్తువులైతే జంతువులు ఫ్రీగా తిని తాగి చేస్తాయో వాటిని ఊరి దగ్గర నుంచి కొడుక్కుని అమ్ముకోవలసినటువంటి కుక్క గతి నరుడికి ఒక్కడికే పట్టాను అని అర్థం స్నేక్ ఇన్ మ్యాన్ అంటే. ఎంత చదువుకున్నావు మరి? వీ కాంట్ లివ్ లైక్ దట్. యానిమల్స్ లాగా కానీ ప్లాంట్స్ లాగా కానీ ఫ్రీగా గాలి పీల్చడానికి కానీ ఫ్రీగా అన్నం తినడానికి కానీ ఆహారం ఫ్రీగా నీళ్లు దాటానికి కానీ బట్ట కట్టడానికి కానీ వీళ్ళేది ఒడి దగ్గర ఒకటి కొనుక్కోవాలి, ఒడమ్మాలి ఒకటి కొనుక్కోవాలి అంటే వీ బైండ్ అవర్ సెల్స్, దట్ ఈస్ ది స్నేక్ ఇన్ మ్యాన్. ఇవన్నీ మనసులో పెట్టుకుని వాడు చెప్పాడు. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాం, 5 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ అవర్ నెక్స్ట్ క్లాస్ వచ్చే. మెంటల్ కండిషన్లో వాళ్ళకు ఉన్నటువంటి మేనియా ఫర్ సెన్స్ ఆఫ్ డీసెన్సీ, తర్వాత మేనియా ఫర్ నీట్నెస్ అండ్ క్లీన్లీనెస్, దానివల్ల అంటే ఒక రకమైనటువంటి పరిశుభ్రతను గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఒక చేతస్థం. శుభ్రంగా ఉందే లేదా లేదేమో ఇట్లా ఉంటుందన్నమాట. దానివలన వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మిగిలిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు సరి రాకుండా చాలా విసుగు వస్తుంది. అది ఆ విసుగు వెక్స్డ్ విత్ లైఫ్ అన్నది నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్. అంటే జీవితంలో ఎవరిని చూసినా అసంతృప్తిగానే ఉంటుంది, ఎవళ్ళు ఏ పని చేసినా చికాకుగానే ఉంటుంది. పని మనుషులు అంట్ల గిన్నెలు తోమితే మళ్ళీ వీళ్ళు తోముకుని ఇంట్లో పెట్టుకోవాలి. మరి ఒకళ్ళు అంటే పొరపాటు ఇంకోళ్ళైనా శుభ్రంగా ఉండొచ్చు, బాగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ అనుమానం అలాగే ఉంటుంది, చిన్నగా తోమలేదని. అలాగే ఇల్లు పని మనిషి తుడిచి పెడితే మళ్ళీ వాళ్ళు చేసిన పనులన్నీ మళ్ళీ వీళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. అందుకని ఈ నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఇనెవిటబుల్గా వాళ్ళకు ఉండేటువంటిది జీవితంలో. ఈ ప్రపంచంలో మనకు సరైనటువంటి స్థానం లేదు, వీ హ్యావ్ నో ప్రాపర్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అనే ఐడియా వస్తుంది. మనకి తగిన చోటు కాదు. ఎంతకాలం ఇలాంటి చోట జీవించినా సరే మనకి ఈ జీవితం ఈ అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే ఐడియల్గా ఎక్కడ వరల్డ్ వాళ్ళకి కనిపించదు. ఐడియల్ ఎక్కడ ఉంటుందో ఉటోపియాలో ఉంటుంది, డ్రీమ్లో ఉంటుంది. మానవుడు ప్రాక్టికాలిటీని ఆ రోజుకి ఆ రోజుకి పర్ఫెక్ట్ చేసుకునేందుకు ఐడియల్ తప్ప దాన్ని చూసి ఏడవటం కోసం కాదు. కానీ డ్రగ్ కావలసినటువంటి మైండ్ హెల్త్ లేనప్పుడు తప్పనిసరిగా ఐడియల్స్ కోసం డిజెక్ట్ అవుతుంది మైండ్. హెల్దీ మైండ్ ఏం చేస్తుంది? ఐడియల్స్ వైపుకి ఆ రోజుకి ఆ రోజుకి పర్ఫెక్షన్కి ట్రెండ్ అవుతూ ఉంటుంది. నిన్నటికంటే వీళ్ళు బెటర్గా ఉన్నావా లేదా, వీళ్ళకంటే రేపు బెటర్గా ఉన్నావా లేదా అనేది చూస్తుంది మైండ్. ఎందుకు ఫెయిల్ అయినాం, ఎప్పుడు ఫెయిల్ అయినాం, ఎక్కడ ఫెయిల్ అయినాం దాని గురించి చూస్తుంది హెల్దీ అన్హెల్దీ మైండ్. నిన్న ఇలా ఫెయిల్ అయినాం, లాస్ట్ టైం ఎగ్జామ్స్లో ఇలా ఫెయిల్ అయినాం, ఇంకెవరు మొహం చూస్తాం, ఇది జబ్బు ఉన్నటువంటి మనసు లక్షణం. ఏ మొహంతో ప్రపంచాన్ని చూస్తాం అని చెప్పి ఏదో కిరసనాలు తాగేసి పెద్దవాళ్ళు నాకు నానా ట్రబుల్స్ తెచ్చేటట్టుగానే మొహం ఎలా చూపిస్తామని పరీక్ష తప్పడానికి మొహం చూపించడానికి లాజికల్గా సంబంధం లేదని తెలియదు సిక్లీ మైండ్కి. అంటే ఏమీ లేదు లాజికల్గా, అక్కడ గుప్పెడు పోసినట్టు ఉంటుంది అనమాట కాంప్లెక్స్. అది జబ్బు అంటే వీళ్ళకి ఏ ఫీల్డ్లో ఉన్నా సరే స్టూడెంట్ ఫీల్డ్లో ఉంటే అది స్టూడెంట్ టర్మ్స్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. పెద్ద ఏదో ప్రొఫెషన్స్లో వాటిలో ఉంటే ఏమి లోకం, మా పై వాళ్ళకి ఏమన్నా మెప్పుదల, నేను చేస్తున్నటువంటి పని ఇంత నైస్గా చేద్దామని ట్రై చేస్తాను, ఇంత ఫైన్గా చేద్దామని ట్రై చేస్తాను, ఎవడికి అర్థం అవుతుంది, ఎవడి బాధ. తన కింద ఉన్న వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకుంటారా? ఎవడు మటుకు వాళ్ళు చాలా ఎడ్డగా చేస్తారు పని. ఇట్లాంటి ఐడియాస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి ఉండి జీవితం అంటే ఒక విధమైనటువంటి విసుగు ధర జీవితం అని ఉండదు. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పాయింట్స్ దీంట్లో. యాంటీమోనియం క్రూడం ఒకటి, ఆర్సెనిక్ ఆల్బం ఒకటి, రెండు పాషాణాలకి ఈ లక్షణం ఉన్నది. అంటే జీవితేచ్ఛ లేదు అని, అయితే ఆత్మహత్యా బుద్ధి ఉండదు, అది వేరేది వేరు. సూయిసైడల్ టెండెన్సీ ఉండదు, బట్ దే హ్యావ్ నో ఫెర్వర్ టు లివ్, నో టేస్ట్ టు లివ్. ఈ ఇద్దరికి అంతే, యాంటీమోనియం క్రూడం, ఆర్సెనికం ఆల్బం, దే హ్యావ్ నో టేస్ట్ టు లివ్, దే ఫీల్ వెక్స్డ్ విత్ లైఫ్. ఇది మెంటల్ సిమ్టమ్ కామన్ ఈ రెండింటికి. నెక్స్ట్,
దీంట్లోనే వీళ్ళకి జీవితంలో ఎక్కడ తమకి ఎక్స్ప్రెషన్కి తగులేదు అనిపిస్తుంది. అంచేత దే ఫీల్ సఫోకేటెడ్. జీవితం ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఎవరి కంపెనీలో ఉన్నా తప్పించుకొని వెళ్ళిపోదాం అని ఉంటుంది. ఎందుకంటే ఎవరి కంపెనీలో ఉన్నా డిస్సాటిస్ఫాక్షనే కదా. ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఆఫీసులో ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం అని ఉంటుంది. ఇక్కడ ఉంటే క్లబ్కి వెళ్దాం అని ఉంటుంది, క్లబ్ దగ్గర ఉంటే ఇంకెక్కడికైనా వెళ్దాం అని ఉంటుంది. వెళ్ళిన చోట కాక ఇంకో చోటుకి వెళ్దాం అని ఉంటుంది. ఆ రకమైన రెస్ట్లెస్నెస్ ఇట్ హంట్స్ దెమ్, ఇట్ చేజెస్ దెమ్. ఇది క్రానిక్ ఆర్సికాల్పం పేషెంట్ లక్షణం. ఎక్కడ కూడా డిస్సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది. దీన్ని బట్టి నెక్స్ట్ మెంటల్ సింప్టమ్ ఉంటుంది, అదే మనస్సు చాలా డెస్పాండెంట్, విషాదకరంగా ఉంటుంది. అంటే ఉసూరుమంటూ ఉంటుంది. వాడిని మీరు అట్టే సరదాపరచలేరు. నేట్రమూరు వాడిని ఒకటి, ఆర్సికం అల్పం వాడిని ఒకటి, మీ తరం కాదు. ఆర్నికా వాడిని ఒకటి, క్రానిక్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉన్నటువంటి ఈ మూడు డ్రగ్స్లో ఉన్నటువంటి వాడిని యూ కెన్ నెవర్ సాటిస్ఫై దెమ్ బికాస్ దే ఆర్ డిస్సాటిస్ఫైడ్ అండ్ సాటిస్ఫాక్షన్ నెవర్ ఎగ్జిస్ట్ విత్ ఎన్విరాన్మెంట్. మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ సన్నివేశములపై కానీ ఆధారపడి ఉన్నది కాదు సాటిస్ఫాక్షన్ అనేది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ డిస్పోజిషన్, హ్యాపీనెస్ ఈజ్ ఎ డిస్పోజిషన్. మనస్సుకి సంబంధించింది కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించింది కాదు. ఆ క్రక్స్ తెగదు. అంచేత ఇది కాదు అది చేద్దాం, అది కాదు ఇది చేద్దాం, ఇట్లా ఉంటే బాగుంటుందా, అలా ఉంటే బాగుంటుందా, ఇది కొను రేడియో కొనుక్కుంటే బాగుంటుందా, ట్రాన్సిస్టర్ కొనుక్కుంటే బాగుంటుందా, ఫ్రిజిరేటర్ కొనుక్కుంటే బాగుంటుందా, కొనుక్కుంటే మంచిదే కానీ వాటితో హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని ఎవడూ ఎన్నడూ కొనరాదు, కొనలేడు. సోఫాలు కొనుక్కుంటే మంచిదే, బాగుంటుంది, కానీ వీడు ఎందుకు కొంటున్నాడో అది మాత్రం ఇంపాసిబుల్. ఫ్యాన్సీ కొనుక్కోవచ్చు, ఉంటే ఉంటాయి, దాని యూటిలిటీ కొనుక్కోవచ్చు, దాని పర్పస్ఫుల్నెస్ కొనుక్కోవచ్చు తప్ప వీటి మధ్యన లివ్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాం అనేటువంటిది దట్ ఈస్ బాష్. బికాస్ హ్యాపీనెస్ ఈజ్ వన్స్ ఓన్ యాటిట్యూడ్, హెల్దీ మైండ్ యొక్క యాటిట్యూడ్ తప్ప ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాదు. కెమెరాలో చూస్తే కనపడేటువంటి వ్యూ లాంటిది, ఆ వ్యూ అనేది బిల్డింగ్లో ఉండదు. కెమెరామెన్ వీళ్ళలో ఉంటుంది. ఒక్కో పక్క నుంచి చూస్తే బిల్డింగ్ కోతేలే ఉంటుంది, ఒక్కో పక్క నుంచి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అదే బిల్డింగ్. అందుకని ఈ మూడు డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళలో ఆర్నికా, యాంటీమోనియం క్రూడమ్, ఆర్సికం ఆల్బం, నేట్రం యూరియాటికం, నాలుగు వీటిలలో ప్రాణం ఉసూరుమంటూ ఉంటారు. ఇఫ్ యూ ట్రై టు మే చీర్ దెమ్ అప్ యు ఆర్ డిసప్పాయింటెడ్. వాళ్ళకి ఆ మందు వేస్తే తప్ప మీరేం చేసినా డిసప్పాయింట్ అవుతారు. మీరు సరదా ఉండదు, ఉత్సాహం ఉండదు, నాకు ఉగాదులు లేవు, నాకు కుషస్సులు లేవు అన్నట్టుగా ఉంటుంది. కనుక విషాదంగా ఉంటుంది, విచారంగా ఉంటుంది. ఏ నేత్రమూరు వాడు ఆర్షణకాలం వాడు కామన్ ఏమిటంటే ఒక విషయం మీద విచారపట్టం కాకుండా విచారపట్టడానికి ఒక విషయం వెతుక్కుంటారు. దట్స్ ట్రూ, వెరీ ట్రూ. నేత్రమూరు వాడు పక్కన పడుకున్నప్పుడు, ఆర్షణకాలం వాడు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, ఇది తేడా దానికి దీనికి. ఒకే ఒక ఫినామినన్ రెండుకి. వీడు పక్క మీద పడుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నేత్రమూరు వాడు ఎక్కువ అంటే తీరుబట్టిగా ఏడుస్తాడు అనమాట. నలుగురులో ఉంటే మరి వాడికి మీరు నన్ను మనసారగా నేటువనీరు నన్ను అన్నారు. ఎట్లా నన్ను విడువుడు విడిచినంత ఏకాంత యవనికాభ్యంతరమున వెక్కి వెక్కి రోదింతు విసువు లేక అన్నాడు. అది నేత్రమూరు కవి. ఆర్సిక ఆల్బం వాడు, వాడు మరీ అడ్వాన్స్ అయితే రాత్రి వాడికి నిద్ర పట్టదు, కానీ సామాన్యంగా జనంలో తిరుగుతున్నప్పుడు అలాగా వాళ్ళందరూ కూడా పిచ్చుకొక్కని వేటాడినట్లుగా తన వంక చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎవరో చూడరేమీ లేదు, వీళ్ళ నలుగురిలో ఉన్నాం, ఎందుకు వీళ్ళ మధ్య అక్కడికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. బంధువుల ఇంటికి వెళ్ళాం, ఎందుకు వీళ్ళ ఇంటి దగ్గర మనం ఊరికైనా నాన్సెన్స్గా నచ్చగా, వాళ్ళకి ఎట్లా ఉందో, వాళ్ళకి ఏం డిఫికల్టీస్ ఉన్నాయో, వాళ్ళకి ఏం ట్రబుల్స్ ఉన్నాయో, నిజంగా సింపథెటిక్గా కాదు హిపోక్రెటిక్గా అంటూ కూడా ఉంటారు హిపోక్రసీతో. ఏమిటో మీ ఇంటికి వచ్చాం, ఈ బస్తీ మీకు ఏం ట్రబుల్స్ ఉన్నాయో చూసుకోలేదు, మీకు ఇన్కన్వీనియన్స్ చేస్తున్నాం, మీకు ట్రబుల్ చేస్తున్నాం అంటే వాళ్ళు పొద్దునే వాళ్ళ మొహం చూసినా కూడా మీకు పనులవు. మీతో పని మీద వస్తాడు, వచ్చి తమను శ్రమ పెడుతున్నాం అంటారు. సో హిపోక్రటిక్ అంటే సో ఇన్సిన్సియర్. ఇది డ్రగ్ సింప్టమ్.
ఏమిటో తమను తమను అడగకూడదు అనుకోండి. అసలు విషయం చెప్పడం, తమను శ్రమ పెడుతున్నాం, ఇలాగ అక్కడికి ఇక్కడికి తమను తీసుకెళ్తాం అనేది ఏం బాగుంది చెప్పండి, అయినా తప్పలేదు అంటాడు. ఈ మూడు రగ్గుల్లో ఉంటారు వీళ్ళు, అంటే హార్టీగా జీవితాన్ని తీసుకోలేరు, జీవితాన్ని తీసుకోలేనప్పుడు పర్సన్స్ అసలు తీసుకోలేరు. ఎట్లా తీసుకో, వాళ్ళ జీవితాన్నే వాళ్ళు హార్టీగా తీసుకోలేనప్పుడు పర్సన్స్ ఎలా తీసుకుంటారు? అండ్ యాంటీమనీ ఏం కురడం, ఒక వేకెన్సీ ఫీల్ అవుతూ ఉంటారు లోపల, ఫీల్ అయ్యి అది దాన్ని పూరించుకోవటం కోసం, అది ఏమిటో తెలియనప్పుడు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఫిల్ చేయకపోతే ఫుల్ ఎలా అవుతుంది, దేంతో ఫిల్ చేయాలో తెలియకపోతే ఎట్లాగా ఫుల్ఫిల్మెంట్? అందుకని ఏం చేస్తారు, పిచ్చిగా ఏమో డబ్బు సంపాదించుకుంటాం, అంటే లక్షలు సంపాదించడం, కోట్లు సంపాదించడం, అలా అలా పిచ్చిగా సంపాదించేస్తూ ఉండడానికి, ఇంకా స్పీడ్గా సంపాదించడానికి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఎందుకురా ఇంత వరీ అయిపోతున్నావు, రాత్రి పగలు నిద్రపట్టడం లేదని అడిగితే ఎందుకు ఇంత ఎర్నింగ్ అంటే, లేకపోతే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది, బట్ దట్ ఫెలో డైస్ విత్ హార్ట్ అటాక్ బికాస్ హీఈస్ టూ స్పీడీ ఇన్ హిస్ థింకింగ్. సంపాదించాడు కానీ వాడు అనుకున్నటువంటి హ్యాపీనెస్కి టైం ఏదే, హీఈస్ టూ బిజీ. అది డిసీజ్డ్ మైండ్ అంటే, సంపాదించవచ్చు కానీ దాంట్లో వాడు ప్రజెంట్ టెన్స్ని లివ్ చేయడం చేతవాలి. హెల్దీ మైండ్ అయితే చేతవుతుంది, లేకపోతే పాస్ట్లోనో ఫ్యూచర్లోనో బతికి చచ్చిపోతాడు, ప్రజెంట్లో బతకడు. మీకు టిపికల్గా ఇది టెస్ట్ అనమాట, హెల్దీ మైండ్ అవునా కాదా అనేటువంటిది. ప్రజెంట్లో ఎంతసేపు ఉంటుంది, పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఎంతసేపు ఉంటుంది అని మీరు మనిషిని గేజ్ చేస్తే, వాడి పాస్ట్ అచీవ్మెంట్స్ కానీ పాస్ట్ డిఫెక్ట్స్ కానీ, అదర్స్ పాస్ట్ డిఫెక్ట్స్ కానీ అదర్స్ పాస్ట్ అచీవ్మెంట్స్ కానీ దీంట్లో ఎక్కువ టైము. వాడు చేశాడు, ఇది చేశాడు, ఇలాంటిది చేశాడు, లేదా ఇలాంటి అచీవ్మెంట్ చేశాడు, ఇదిలో మనం కూడా ఇలా చేస్తే బాగు, ఇట్లా, లేదా నేను ఇదివరకు ఇలా చేశాను, ఇక్కడ యూనివర్సిటీలో ఉండగా ఇంత అచీవ్మెంట్స్ చేశాను, నా మెరిట్ అంతా మెచ్చుకున్నారు, నేను ఎలక్యూషన్ కంటెస్ట్లో వచ్చినట్టే అందరూ పూలమాలలు వేశారు, తర్వాత లైఫ్లో నన్ను ఇప్పుడు ఎవరు గుర్తించలే, లేదా ఫ్యూచర్ లుకింగ్, రేపు ఎక్కడికి వెళ్తాం, నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి, ఇప్పుడు ఆనందం తింటూ ఉండగా రేపు పొద్దున్న చేసే పని గుర్తుంటాం, ఇక్కడ మనం ఆఫీసులో చేస్తున్నటువంటి పని అట్లా వచ్చి నెక్స్ట్ మంత్ చేయాల్సినటువంటి పని గుర్తుంటాం, ఇది నెక్స్ట్ మంత్, ఇది నెక్స్ట్ ఇయర్, తర్వాత ఇక్కడి నుంచి ఈ రకంగా ప్రమోషన్ వస్తే మనం వీడి దగ్గర నుంచి ఇక్కడ టెలిఫోన్ చేయిస్తే, ఇట్లా 3 ఇయర్స్కి లెక్కేస్తాడు ఎవరెవరి చేత టెలిఫోన్ చేయించాలో. అందులో ఓడు పదవిలోంచి దిగిపోతాడు, అంటే మధ్యన ల్యాడర్కి రంగ్స్ అయిపోతాయి. అంటే ఇదంతా కూడా ఫ్యూచర్లోనో ఫాస్ట్లోనో ఉన్నటువంటి ఫాల్స్ లైఫ్. 80% ప్రజెంట్లో ఎప్పుడన్నా నెసెసిటీ వస్తే కంపల్సరీగా ఉన్నటువంటి ప్రజెంట్ లైఫ్ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎన్ అన్హెల్దీ మైండ్. రాత్రి తెల్లవారుజామున కూర్చొని చేయవలసిన ఆలోచిస్తాడు, దట్ ఈజ్ అన్హెల్దీ మైండ్. చేయవలసిన ఎప్పుడు ఆలోచించాలి, చేయవలసిన టైంలో. నిన్న ఆఫీసులో చేయకుండా వదిలిపెట్టిన ఫైల్స్ వేళ తెల్లవారుజామున దాని గురించి వెవలేదని ఆలోచిస్తాడు, అదే అనారోగ్యకరమైనటువంటి మనస్సు. నిన్న ఆఫీసులో కదా చేసి ఉండాల్సింది, ఈవేళ తెల్లవారుజామున ఏం చేస్తాడు? సో హీ సో ఇల్లాజికల్, దట్ ఈస్ ఈ నక్స్వామిక వాడు వీళ్ళ పక్కన, ఈ తెల్లవారుజామున వాటి కోసం ఏడిచేది. అన్ని గుర్తొస్తాయి, నిన్న చేయాల్సినవి, మొన్న చేయాల్సినవి, చేయకుండా ఆఫీసులో చూస్తూ కూర్చుంటాడు, చేయలేడు మెంటల్గా. మళ్ళీ తెల్లవారుజామున మాత్రం ఇది చేయాలి, ఈవేళ కంప్లీట్ చేయాలి, ఈ ఫైల్ ఏరియర్స్లో ఉంది అంటూ ఉంటాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సిక్నెస్, ఎగ్జాక్ట్ సిక్నెస్. అది వచ్చి 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 ఫిజికల్ ప్లేన్లోకి తర్వాత వచ్చి అదే జబ్బు అంటే, అది తగ్గితేనే జబ్బు తగ్గినట్లు, లేదా ఫిజికల్ ప్లేన్లోకి జబ్బు వచ్చి అది డిజపియర్ అయితే జబ్బు ఇన్క్యూరబుల్ అయినట్లు, ఈ రెండు గుర్తుంచుకోవాలి. ఎందుకు రాదు, మెంటల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్లోకి దిగుతుంది. చెప్పాను నేను స్టెప్స్ అన్నీ చెప్పాను, నోట్స్ కూడా టిక్ చేసేసాను, మళ్ళీ చూసుకోండి. మెంటల్ ప్లేన్ నుంచి నర్వస్ సిస్టంలోకి ఎలా వస్తాయి, సెన్సోరియంలోకి వస్తాయి, సెన్సెస్ మీదకి ఎలా వస్తాయి, మైండ్ మీదకి ఎలా వస్తాయి, ఎక్స్పెక్టేషన్స్ మీదకి ఎలా వస్తాయి, నర్వస్ లాగటం మీదకి ఎలా వస్తాయి, తర్వాత వైటల్ ఫంక్షన్స్ అంటే రెస్పిరేషన్ కానీ, హార్ట్ బీట్ కానీ, లివర్ కానీ, డైజెస్టివ్ ఫంక్షన్స్ కానీ వాటి మీదకి ఎలా వస్తాయి, వచ్చిన తర్వాత వాటి మీద ఓ 10-15 ఏళ్ళు అలాగే ఉంటే లివర్ మీద దేని మీద ఎస్టాబ్లిష్ ఎలా అవుతాయి, ఆ టిష్యూ చేంజెస్కి ఎస్టాబ్లిష్ అవడం మొదలెట్టేడు మెంటల్ సింప్టమ్స్ డిజపియర్ అవుతాయి. అంటే ఇంకా జన్మకి క్యూర్ లేదు, దాంతోనే చచ్చిపోతాడు వాడు.
ఎప్పుడైతే ఫిజికల్ ప్లేన్ లోకి డిసీజ్ వచ్చి మెంటల్ ప్లేన్ లో డిసప్పియర్ అయిపోయిందో ఏది ఈ డిస్సాటిస్ఫాక్షన్ మొదలైనటువంటివన్నీ కూడా అయితే సాటిస్ఫాక్షన్ వస్తుందా మెంటల్ గా? అది రాదు ఇది రాదు, ఉన్నది ఉన్నది పోతుంది తప్ప కావలసిన రావు. ఏదైతే ఏడుస్తూ ఉసూరుమంటున్నాడో అది పోతుంది. ఒక రకమైనటువంటి తమాషా అయిన ప్యాసివ్ మైండ్ వస్తుంది. ఆ ప్యాసివ్ మైండ్ వచ్చే ముందు 10-15 సంవత్సరాలు మెంటల్ ప్లేన్ లోంచి ఫిజికల్ ప్లేన్ లోకి నర్వస్ ప్లేన్ లోంచి ద్వారా దిగుతుంది డిసీజ్. ఆ దిగటం మొదలు పెట్టిన తర్వాత కూడా మెంటల్ ప్లేన్ లో వాడికి ఇంపల్సెస్ ఉంటాయి, స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, కోపం, చికాకు, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యములు, ఇతరులను గురించి అడిపోసుకుంటాం, చెప్పడం, స్కాండలైజ్ చేయటం, లేకపోతే ఇతరులను తిట్టడం, ఇట్లాంటివన్నీ అవి ఉన్న నాళ్ళు క్యూరబుల్. ఇంకా పడవలేదు కేసు అని అర్థం. అవి తగ్గుతాయి ఫిజికల్ ప్లేన్ లో హెల్త్ తగ్గి అంటే ఇంకా ఇంక్యూరబుల్ అని అర్థం. అంటే ఇంకా ప్యాచ్ వర్కే, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం హోమియోపతి అయినా సరే అలోపతి అయినా సరే మెంటల్ సిమ్టమ్స్ ఎప్పుడైతే డిసప్పియర్ అవడం మొదలెట్టాయో ఫిజికల్ గా మనిషికి ఏదో ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యి అప్పటి నుంచి వాడికి జరిగేది ట్రీట్మెంటే తప్ప క్యూర్ కాదు, హీలింగ్ కాదు. అంటే ఈ కెన్ నెవర్ బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ దట్ లైఫ్. కనుక సరైనటువంటి వైద్య శాస్త్రం ఇంతకు ముందు వాళ్ళకి ఎక్కువ ఉపయోగించడానికి తప్పనిసరి అయితే ఈ లాస్ట్ స్టేజెస్ లో హెల్ప్ చేయడానికి అంతే. దాని పరిమితి చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ వీడుకున్నది ఉత్సాహం వీడికి ఉండదు చెప్పాం ఇప్పుడు చెప్పుకున్నది. తర్వాత మనస్సు చాలా స్పీడ్గా వెళుతూ ఉంటుంది. ఆ వెళుతూ ఉండటంలో యూనిఫారంగా వెళ్ళదు కనుక ఒక్కొక్కప్పుడు వెడితే సెంటిమెంటల్ అండ్ సూపర్ స్టిషియస్గా అయినా వెడుతుంది ఓ పక్కకి. అంటే మళ్ళీ ఆ ఏమిటో మనకి రోజులు బాగోలేదు, మనకి కలిసి రావు ఈ జన్మైతే, ఇట్లాంటి ఐడియాస్ అండి. లేదా రెండో పక్కకి దానికి ఆపోజిట్ సైడ్కి వెళుతుంది. అంటే ఎథియిస్టిక్, ఎగ్నాస్టిక్ ఇట్లాగా, అంటే విప్లవాత్మకములు, నాస్తికములు అనేటువంటి భావాల్లోకైనా లాగుతుంది. లేదా మూఢమైనటువంటి వృద్ధానికి ఈ మైక్ కనిపిస్తే మైక్ దండం పెట్టం, మాకు ఇలా అయిపోయింది అంటాం. ఈ కుర్చీ కనిపిస్తే కుర్చీ చూసి దండం పెట్టడం దానికి మా అంటే ఇక్కడ ఎక్కడ ఎవరికి ఏదో చూడకపోతే ఏమవుతుందో ఇట్లా. అంటే మనస్సు చాలా అట్టర్లీ సూపర్ స్టిషియస్ కానీ అట్టర్లీ స్కెప్టిక్ అండ్ ఎథియిస్టిక్ కానీ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. అంటే అన్సీన్ ఫోర్సెస్కి మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎమోషన్ చేసుకుంటాం కానీ లేకపోతే టోటల్ డినయల్ ఆఫ్ అన్సీన్ ఫోర్సెస్ కానీ అంతేగాని యూనిఫారం టైప్ ఆఫ్ థింకింగ్ ఉండదు, యాక్సెప్టింగ్ ఆఫ్ థింగ్స్ ఉండదు. అందుకని వీడు ఐడియాస్ విప్లవాత్మకములు, నాస్తికములు, పాషండములు అయినా అవుతాయి. లేదా విషాదకరములు, విచారకరములు, మూఢ విశ్వాసములకు సంబంధించినవి, ఎవరో ఏదో చేతబడి చేశారు, మనకేదో కీడు చేశారు, అపచారం చేశారు, ఇటైనా పెడతాయి. హ్యాపీగా ఉండేటువంటి బేస్ మీద ఉండవు. ఈ ప్రపంచంలో ఎవడు హ్యాపీ కాదు అంటాడు. ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే ఈ విల్ నెవర్ యాక్సెప్ట్ హ్యాపీనెస్ అనేది పాసిబుల్ కాదంటాడు. అదో థిరీ, కొత్త థిరీ తీస్తాడు, ఎగ్జిస్టెన్షియలిజం థిరీ లాగా. అంతే ఈ వరల్డ్లో బిహేవియరిస్ట్ ఒకటే అన్నాడు. బిహేవియరిస్ట్ ఏమిటి, దానికి పైన కాన్షియస్నెస్ ఉన్నది అంటే దానికి పైన కాన్షియస్నెస్ మేము ఒప్పుగా ఉంటాడు. అంటే వాడు ఒప్పుకుంటామే ప్రపంచానికి స్టాండర్డ్ కింద వచ్చేస్తుంది. డిసీజ్డ్ మైండ్ అది. మనకి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్ సాత్రే ఒకడు, ఎంఎన్ రాయ్ ఒకడు. వాళ్ళ బుక్స్ డైరెక్ట్గా మీరు చదివినట్లయితే టిపికల్లీ సోరిక్ మైండ్స్ అంటే ఏమిటో హైలీ ఇంటలెక్చువల్ మీకు తెలుస్తాయి. అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపంచం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి పొరపాటు పడ్డటువంటి వాళ్ళలో వాళ్ళు. అట్లాగే ఈ ఒక్కొక్క పొలిటికల్ ఐడియాలజీని గురించి చాలా స్ట్రాంగ్గా ఛాంపియన్ చేస్తూ నేరో డౌన్ చేసినటువంటి వ్యూస్తో చాలా ఎమోషనల్గా బుక్స్ రాస్తారే వాళ్ళందరూ కూడా ఆ టైప్. లేదా ఏదో ఒక రిలిజియన్ గురించి మిగతా రిలిజియన్స్ని నేరో డౌన్ చేస్తూ రాస్తారే అదంతా ఇది వస్తాం. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపంచానికి రైట్ అని. అసలు దట్ ప్రపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది అవుట్కమ్ ఆఫ్ ఎ డిసీజ్డ్ మైండ్. నా బూట్ అందరికీ తొడుక్కుంటానికి సరిపోతుంది అదేంటి ఎట్లా? ప్రపంచానికి ఎవరికీ హ్యాపీనెస్ అంటే ఏమిటో ఐడియా లేదు అని చేత మా కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ బి ది హ్యాపీనెస్ టు ఆల్.
గురువులో పడదు, బేసిస్ లో ఉండదు. కనుక వీడికి అట్లాంటి వాటితో గురువులో పడదు. విషాదకరములు, విచారకరములు, మూఢ విశ్వాసములకు సంబంధించినవి ఎవరో ఏదో చేతబడి చేశారు, మనకేదో కీడు చేశారు, అపచారం చేశారు, ఇటైనా పెడతాయి. హ్యాపీగా ఉండేటువంటి బేస్ మీద ఉండవు. ఈ ప్రపంచంలో ఎవడు హ్యాపీ కాదు అంటాడు. ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే హీ విల్ నెవర్ యాక్సెప్ట్. హ్యాపీనెస్ అనేది పాసిబుల్ కాదంటాడు. అదో థిరీ, కొత్త థిరీ తీస్తాడు. ఎగ్జిస్టెన్షియలిజం థిరీ లాగా. అంతే, ఈ వరల్డ్లో బిహేవియరిస్ట్ ఒకటే అన్నాడు. బిహేవియరిస్ట్ ఏమిటి, దానికి పైన కాన్షియస్నెస్ ఉన్నది అంటే దానికి పైన కాన్షియస్నెస్ మేము ఒప్పుగా ఉంటాడు. అంటే వాడు ఒప్పుకుంటామే ప్రపంచానికి స్టాండర్డ్ కింద వచ్చేస్తుంది. దిస్ ఈజ్ మైండ్. అది మనకి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్ సాత్రే ఒకడు, ఎంఎన్ రాయ్ ఒకడు. వాళ్ళ బుక్స్ డైరెక్ట్ గా మీరు చదివినట్లయితే టిపికల్లీ సోరిక్ మైండ్స్ అంటే ఏమిటో హైలీ ఇంటలెక్చువల్ మీకు తెలుస్తాయి. అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రపంచం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటి పొరపాటు పడ్డటువంటి వాళ్ళలో వాళ్ళు. అట్లాగే ఈ ఒక్కొక్క పొలిటికల్ ఐడియాలజీని గురించి చాలా స్ట్రాంగ్ గా ఛాంపియన్ చేస్తూ నేరో డౌన్ చేసినటువంటి వ్యూస్ తో చాలా ఎమోషనల్ గా బుక్స్ రాస్తారే వాళ్ళందరూ కూడా ఆ టైప్. లేదా ఏదో ఒక రిలిజియన్ గురించి మిగతా రిలిజియన్స్ ని నేరో డౌన్ చేస్తూ రాస్తారే అదంతా ఇది వస్తుంది. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపంచానికి రైట్ అని. అసలు దట్ ప్రాపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఎ డిసీజ్డ్ మైండ్. నా బూట్ అందరికీ తొడుక్కుంటానికి సరిపోతుంది, అదేంటి ఎట్లా? ప్రపంచానికి ఎవరికీ హ్యాపీనెస్ అంటే ఏమిటో ఐడియా లేదు. అంచేత మా కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ బి ది హ్యాపీనెస్ టు ఆల్. గురువులో పడదు, బేసిస్ లో ఉండదు. కనుక వీడికి అట్లాంటి వాటితో ఏదో ఒక ఫ్యాట్ తో సఫర్ అవుతూ ఉంటాడు ఆర్సిక్ ఆల్బం వాడు. అంటే ఏదో ఒక ఐడియాలజీలోకి ఓ పక్కకి వెళ్ళిపోయి దాంతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే సమ్ అబ్నార్మాలిటీ ఇన్ హిజ్ హాబీస్ విల్ బి దేర్. అది వాడికి విలాసమైనటువంటి వాటిలో, ఆకర్షణీయమైనటువంటి విషయాల్లో అసహజములైనటువంటి ఉంటాయి. చూస్తే వాడు చదువుకునే పుస్తకాలు కానీ ఏమన్నా వేరే ఒక కార్నర్ ఉంటుంది. పబ్లిక్ అంతా యాక్సెప్ట్ చేయండి, అది కూడా చూడాలి. మెయిన్ గా ఇంకోటి మెంటల్ సిమ్టమ్, అందరూ ఆర్సిక ఆల్బం మెంటల్ వాళ్ళకి ఉంటుంది. ఇది డిస్పెయిర్ ఆఫ్ రికవరీ, వారి జబ్బు తగ్గదు అనేటువంటి గుండె రాయి చేసుకునుట నిరాశ. ఎన్ అన్ఫెయిలింగ్లీ షూర్ మెంటల్ సిమ్టమ్ ఆఫ్ ఆర్సిక ఆల్బం, డిస్పెయిర్ ఆఫ్ రికవరీ. నివారణ ఏం లేదు, లాభం లేదు, ఈ జబ్బు తగ్గేది కాదు నాది అని చేసుకోండి. ఆర్నిక పల్సటిలా ఆర్సనికం ఆల్బం ఆరం మెటాలికం, ఈ నాలుగు డ్రగ్స్ కి సిమ్టమ్ ఉంది. డిస్పెయిర్ ఆఫ్ రికవరీ అంటే కొంచెం అడ్వాన్స్డ్ సైంటిఫిక్ థాట్ మనం ప్రొజెక్ట్ చేసి చూస్తే ఇంతకంటే డేంజరస్ సిమ్టమ్ అంటూ ఉండదు. ఎందుకంటే అసలు వెరీ సెంటర్ ఆఫ్ లైఫ్ దేంతో చేయబడి ఉంది, అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ ఉన్నాయి హార్ట్ కి లంగ్స్ కి, ఆ టిష్యూస్ ని ఇలా ఇలా కదిలించేటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, పల్సేట్ చేసేటువంటిది ఫోర్స్. ఆ ఫోర్స్ కి మ్యాటర్ కి దగ్గరగా ఫిటింగ్ చేసేది ఒక కాన్షియస్నెస్ ఉన్నది, విచ్ ఇస్ కాల్డ్ లవ్. అక్కడ డిస్టర్బ్ అవుతుంది, అక్కడ డిస్టర్బ్ అయితే వచ్చే సిమ్టమ్ అది డిస్పెయిర్ ఆఫ్ రికవరీ. అంచేత నొప్పి కాని, మంట కాని, బాధ కాని ఏవి కూడా దీనంత డేంజరస్ సిమ్టమ్స్ కావు. మనిషిని షూర్ డెత్ లోకి తీసుకెడుతున్నటువంటి సిమ్టమ్ ఇది డిస్పెయిర్ ఆఫ్ రికవరీ. 10-12 సంవత్సరాల్లో ఈ మనిషి ఇంకెందుకు పనికిరాడు, కంట్రోల్ కనుక కాకపోయినట్లేదు. డిస్పెయిర్ ఆఫ్ రికవరీ అనే మెంటల్ సిమ్టమ్ పుట్టాక. అందుకనే మన వాళ్ళు అంటారు వైద్యం మీద కానీ వైద్యుని మీద కానీ గురి తప్పినప్పుడు లాభం లేదంటారు. అంటే వాడికి ఉన్నటువంటి హోప్ ఉన్నదే, అది మెడిసిన్ ని రిసీవ్ చేసుకుంటానికి కానీ అది ప్రాపర్గా సద్వినియోగ శరీరంలో అవటానికి కానీ పనిచేసేది. మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిజం ఏదైతే ఉందో అదే ఎదటి మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి
అట్రాక్షన్ గానీ రిపల్షన్ గానీ ఇది కూడా దోహదం చేస్తుంది. ఇది ఐరన్ గనక అయినట్లయితే దానికి ప్యాసివ్గా ఉంటుంది. అలా కాక దాని టచ్ దీనికి వచ్చిన క్షణం నుంచి ఇది కూడా మ్యాగ్నెట్ గానే బిహేవ్ చేస్తుంది ఆ టచ్ పోయిందాక. అలా కాక మొదటే ఇది మ్యాగ్నెట్ గనక అయినట్లయితే దీని బిహేవియర్ దీనికి ఉంటుంది. సరైన పద్ధతిలో కనుక ఇంకొక మ్యాగ్నెట్ దగ్గర తీసుకొచ్చి పెట్టినట్లయితే అవతల మ్యాగ్నెట్ పడేటువంటి తంటాలు మాత్రమే కాకుండా ఇది చేసే దోహదం కూడా ఉంటుంది. రెండు మ్యాగ్నెట్స్ దగ్గర సరైన పద్ధతిలో అన్లైక్ పోల్స్తో ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు సెంచరీస్ అలా ఉంచినా సరే వాటిలో ఉన్నటువంటి మ్యాగ్నెటిజం పోదని మనకు తెలుసు. ఫండమెంటల్ రూల్స్. ఒక మ్యాగ్నెట్ సింగిల్గా అలా ఉంచినట్లయితే పోతుందని కూడా మనకు తెలుసు. అలాగే వైద్యుడు మందు కలిసి ఒక మ్యాగ్నెట్ అనుకోండి, రోగి వాడి శరీర దేహ ప్రాణ సంయోగ జనితమైనటువంటిది మ్యాగ్నెటిజంతో వాడు ఒక మ్యాగ్నెట్, వాడిలో ఉన్న మ్యాగ్నెటిజం సడలితే తప్ప వైద్యుని ఎందు కానీ ఔషధమునందు కానీ గురి తప్పుట అనేది ఉండదు. ఏ ఒక్కడి మీద కాదు, అసలు వాళ్ళకి ఇన్ జనరల్ ట్రీట్మెంట్ మీద గురి తప్పిపోతుంది. దాన్ని మామూలుగా అర్థం చేసుకుంటాం అనేది మెడికల్ పీపుల్ కూడా దాని ఎందు కొంత థాట్ బెస్టో చేయరు. ఎక్కువ చేసినట్లయితే అది దట్ ఈస్ ఏ షూర్ ఇంపెండింగ్ డెత్, అంటే మృత్యువును తప్పనిసరిగా కలిగించేటువంటి వ్యాధి శరీరంలో ప్రవేశించినప్పుడు తప్ప అలాంటి మెంటల్ సిమ్టమ్ రాదు. కానీ 10-15 ఇయర్స్ టైం ఉంటుంది సర్దుకోవచ్చు. అది వీటిలలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా మేనిఫెస్ట్ అవుతుంది ఈ సిమ్టమ్. ఇప్పుడు నేను చెప్పింది ఏది, డిస్పెయిర్ ఆఫ్ రికవరీ పవర్ఫుల్ గా మేనిఫెస్ట్ అవుతుంది ఆరం మెటాలికంలో. అంటే ఆల్వేస్ హీఈస్ ఇన్ ఏ వీపింగ్ మూడ్, ఎప్పుడు ఏడుస్తూనే దుఃఖిస్తూనే ఉంటాడు. లోపల ఒంటరిగా ఉంటే దుఃఖిస్తాడు, ఎవరన్నా వచ్చినట్లయితే కళ్ళు ఎదుర్చుకుని బయటకు వస్తాడు చాలా అడ్వాన్స్డ్ కేసుల్లో ఆరం మెటాలికంలో. తర్వాత సెల్ఫ్ పిటీ ఉంటుంది, తన గురించి ఇంకేం లాభం లేదు. ఆరోగ్యం ఒక్కటే కాదు, ఏ విషయం కూడా ఆయుర్దాయం కానీ ఐశ్వర్యం కానీ సంపాదన కానీ అదృష్టం కానీ ఇవి మనవి కావు అని నిర్ణయం వచ్చేస్తుంది. దట్ ఈస్ ఏ వెరీ డేంజరస్ ట్రీట్ ఆఫ్ సిఫిలిటిక్ మయాజం ఆఫ్టర్ సర్టెన్ డిగ్రీ. సిఫిలిస్ అనేటువంటి దీర్ఘవ్యాధి ప్రవేశించినప్పుడు ఇది మనిషిని కబడించడానికి పట్టినటువంటి పట్టులో ఇది ఒక లక్షణం అన్నమాట. అంటే మనకే ఇంకా అదృష్టం అంటే ఇంకెవరిని గురించి అయినా చెప్పండి, అంతేగాని నన్ను గురించి మీరు చెప్పవలసింది ఏం లేదు దీంట్లో అని ఉంటుంది వాళ్ళకి. ఆరం మెటాలికం వాడికి కవరు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కార్లు కవర్లు కొనుక్కొచ్చుకుంటానికి వెళ్తున్నా, నీకు కూడా ఏమన్నా కావాలా అని అడిగాడు పక్కవాడు. అడిగితే ఆరం మెటాలికం వాడు ఏమైనా సమాధానం చేస్తాడు, సరే సరే నీకు కూడా దొరకవు, అలా ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళి నువ్వు తెచ్చుకోమన్నాడు. అంటే తన కోసం అని అని వాడు అడిగితే వాడికి కూడా పోస్ట్ ఆఫీస్ వేసేసి ఉంటుంది, లేకపోతే కవర్లు అయిపోతాయట. దిస్ ఈస్ టిపికల్ ఆరం మెటాలికం. కాలేజీలో అప్లికేషన్ ఫారం తెచ్చుకుంటానికి వెళ్తున్నా, నీకు కూడా తెచ్చిపెట్టమంటావా అంటే నీకు కూడా సీట్ రాదు అంటాడు. నా కోసం మీరు కనుక వెళ్ళామంటే నీకు కూడా సీట్ రాదని చెబుతాడు. అది వాడి మెంటాలిటీ ఈ రకంగా. అలాగే జబ్బును గురించి కూడా పొందుపుచ్చు పొందు మంది ఎందుకని ఏం ఏం లేవు పొందారు పుచ్చుకునేంతో పుచ్చుకోకంత ఎందుకు అదేమిటే జబ్బు తగ్గటమా సరి సరి కనుక వాడు సారోఫుల్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆ థాట్. ఇంకో నాడు పోతే యాక్చువల్గా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు నైట్ అంతా. హీ వీప్స్ బికాస్ దట్ హీఈస్ నాట్ రిక్వైర్డ్ బై ది వరల్డ్ అండ్ నో వన్ రిక్వైర్స్ హిమ్. అది వాడిది ఎవడు ప్రపంచంలో మనం ఎవరికి ఎక్కర్లేదు ఈ ప్రపంచంలో. అది ఆరం మెటాలికం. అందులోనే ఈ హెల్త్ రికవరీ కూడా భాగం. ఆర్నికాకు వస్తే మన జబ్బు తగ్గేది కాదు, సామాన్యమైంది కాదు, ఏదో చాలా ఘోరమైనటువంటి వ్యాధి లోపల ప్రవేశించింది. పోనీ తగ్గేది కాదంటే పై వాళ్ళకి ఏడుస్తాడా ఏడవడం. ఈ గాడిద కొడుకులకి తెలియదు, ఇంట్లో కొడుకులకి అనమాట, తన కొడుకులే గాడిద కొడుకులు అంటే ఇంకెవరు ఉండరు. అది ఆర్నిక గాడి లక్షణం. వీళ్ళకి బోధపడదు, భార్య
వీళ్ళకి కాదు డాక్టర్లకే బోధపడదు మన డబ్బు వీళ్ళకే ఉంటుంది. పోనీ అట్లా ఊరుకుంటాడా? ఆరంభటేళ్ళకి వాడు ఏడుస్తూ ఊరుకుంటాడు తనలో తాను. వీడు అర్ధరాత్రి రెండింటికి లేచి ఏదో గుడి జారిపోతుంది, నీరసంగా ఇది ఆగిపోయేట్టుగా ఉంది అమ్మా, ఏముండదు అంటే వాళ్ళు లేచి డాక్టర్ దగ్గరికి పరిగెడతారో లేదో చూడటం కోసం. సేమ్ ఒకటే ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో చూడండి, లోపల ఉన్న మోటివ్ ఒకటే, అంటే హీఈస్ ఫుల్లీ కన్విన్స్డ్ దట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ డిసీజ్ ఇన్ హీ ఈజ్ వర్కింగ్, ఒక మహావ్యాధి లోపల పనిచేస్తుంది, ఇది నయం కాదు వీడికి. మిస్బిహేవియర్ గా ట్రాన్స్లేషన్ అవుతుంది, మిస్బిహేవియర్ సెల్ఫ్ పిటీ. వీడు సారోపులుగా ఉండడు, తిడతాడు లేదా తంతాడు. డాక్టర్ని తీసుకొస్తే అక్కలేదు బా అంటాడు డాక్టర్, ఇన్సల్ట్ చేస్తాడు. ఏమని అడిగితే నీకే నాకేం చెప్పలేదు, దేవుడురా నీకు గుండెల్లో నొప్పిగా ఉందను, గుండె అంటే నీకు తెలుసు ఎక్కడుంటుంది అని అడుగుతాడు డాక్టర్ని. అంటే డిస్కార్డ్ ఒక్కొక్క డ్రగ్ తాలూకుతో ఒక్కో రకంగా ఉంటుంది. పల్సటిల్లా అసలు ఆసుపత్రికి రాదండి, భర్త గారు తీసుకువెడతానంటే వెళ్ళదు, వంటింట్లో ఉంటుంది. అయినా ఆవిడ తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి 9:30 ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ కోరమంటారు. ఆయన ఉంటుంది ఇక్కడ డాబా గార్డెన్ సార్, అంతే తాను ఏం చేస్తుంది, ఈయన తీసుకెళ్దామని అనుకున్న రోజున బాత్రూమ్ నుంచి బయటికి రాదు, ఏం చేస్తుందని స్నానం చేస్తుందండి. ఆయన వెళ్ళిపోయాడని తెలిసే స్నానం గదిలోంచి బయటకు వస్తుంది, ఎందుకంటే ఆసుపత్రికి వెళ్ళకుండా ఉంటాం ముఖ్యం. స్పాట్ అవుట్ చేస్తే నాకెందుకు, నాకు బాగానే ఉందిగా, నాకేది మందు మంది ఎందుకండి, నేనండి అది ఆరోగ్యంగానే ఉన్నా. మీరు తన్నండి కొట్టండి కత్తి పెట్టి పొడవండి చచ్చిన డాక్టర్ దగ్గర ఈరోజు మందు పుచ్చుకోదాం. సేమ్ సిమ్టమ్ పల్సిటీలా, డాక్టర్ని ఇంటికి తీసుకొస్తే అయ్యో ఎందుకండి వారిని శ్రమ పెట్టారు, ఏమవుద్దు ఏమవుద్దండి మేడం వెళ్ళమండి, మరి తీసుకెళ్ళి కాఫీ ఇస్తాను తీసుకెళ్ళి వెళ్ళమని వాటింటో చచ్చినా బయటికి రాదా. అప్పుడు వీడు సిగ్గుపడి డాక్టర్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇంకో రోజు తీసుకొస్తా, ఆవిడ మూడ్స్ బాగాలేదు, వాడు వీడు కాఫీ దగ్గర వచ్చేస్తారు. చూసారా, అంటే మోటివేషన్ ఒకటే ఉండి ఒక డ్రగ్ కావాల్సి వస్తే ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆర్శ్రీకాలపం దగ్గర వస్తే డాక్టర్ ఏది మాట్లాడినా డాక్టర్ చెప్పినా వీడు హీ డజంట్ బిలీవ్, హీ నెవర్ బిలీవ్స్ దట్ హీ కెన్ బి క్యూర్డ్, కానీ ఎవరిని ఏమన్నాడు చాలా డీసెంట్. అదే అక్యూట్ డిసీజ్లో కనుక అయితే సతాయించేస్తుంది డాక్టర్ని, డాక్టర్ తగ్గుంది సార్ నాకు తగ్గుతుందా ఫీవర్ తగ్గుంది సార్ తగ్గుతుందా అండి అదే సార్ అంటాడు, అంటే తగ్గుతుందా అంటాడు. ఇది క్రానిక్ డిసీజ్లో కనుక అయితే మీకు పర్లేదండి ఒక 5 or 6 months తగ్గుతుందంటే అని అవుతాడా, పిచ్చిపుండా కొడుకు వీడేటి తగ్గుతుంది అనుకుంటాడు ఏమిటండి. ఆ నవ్వులో మీకు అట్టర్ డిస్పైర్ కనిపిస్తుంది, పాపం వీడు నన్ను మభ్య పెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి నాకు ధైర్యం చెప్పడానికి తగ్గుతుంది అంటున్నాడు అంటాడు. ఇది ఆర్శ్రీకాల్పం తాలూకు డిస్పైర్ ఆఫ్ రికవరీ. అక్యూట్ డిసీజ్లోనేమో సతాయింపుగా ఉంటుంది, అంటే వైలెంట్గా ఉంటుంది. క్రానిక్ డిసీజ్లో ఫిల్టర్డ్గా నైస్గా ఉంటుంది, ఎందుకంటే వాడికి డీసెంట్ ఫెలో కదా. ఇన్ డీసెంట్ అండ్ నైస్ టర్మ్స్ ఇట్ విల్ బి ట్రాన్స్లేటెడ్. ఎంత డీసెంట్ ఫెలో అయితే అంత డీసెంట్గా ఉంటుంది వీడు, లోపల ఎక్కడో ఉంటుంది తగ్గుతుంది అంతా ఒక అరగంట గంట చూతాడు. ఇలా అయితే ఎందుకు ఇట్లా ఉంటుందండి తగ్గిపోయే ముందు, ఇలా వస్తుంది 2 months అయ్యాక ఇలా వస్తుంది 4 months అయ్యాక ఇలా వస్తుందని డాక్టర్ చెప్తే అరగంట గంట చెప్పనేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత సర్లేండి మీ కోర్సు మీరు ఇవ్వండి అంటాడు. అంటే వీడు తగ్గుతుందని చెప్పిందంతా ఫార్స్ కింద తీసుకుంటాడు వాడు. సర్లే పాపం వాళ్ళు మరి యువతలకు వచ్చి అంటాడు, డాక్టర్స్ హోప్ మీద బతుకుతారు మీతో చెబుతాడు తగ్గుతుందని చెప్పాడంటే డాక్టర్ వాడు డాక్టర్ డబ్బు కోసం చెప్పాడని కూడా అన్నాడు. అంత డీసెంట్గా ఉంటాడు వాడు, వాడు సైకాలజీలో హీ నెవర్ ఇన్సల్ట్స్ ఎనీవన్ అన్లెస్ హీఈస్ స్పర్డ్ విత్ ఇంపల్స్. అప్పుడప్పుడు ఇంపల్సెస్ వస్తాయి క్షణ మాత్రం చేత, ఆ టైంలో తప్ప కాన్షియస్ గాను లాజికల్ గాను ఎవరిని ఇంజర్ చేయడు, మెంటల్గా హర్ట్ చేయడు. అంచేత ఏం చేస్తాడు డాక్టరు, వాడు సంపాదన కోసం అలా చెప్పాడని కూడా చచ్చిన అన్నాడు. ఏమని అంటాడు,
వాళ్ళకు హోప్ఫుల్ గా ఉంటారు పాపం యంగ్ పీపుల్, మెడిసిన్ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతిదీ తప్పున ఏం చేయగలం అనుకుంటారు, అంచేత తగ్గుతుంది అన్నాడు అంటాడు. హీస్ వెరీ డీసెంట్ ఇన్ హిస్ బిహేవియర్. ఇదే కానీ కార్మిక గాడైతే తగ్గుతుందా? వాడికి వెంట్రో ముక్క పీకి చేతులు పెడితే మొదలెటో చివరటో తెలుసు అసలు జబ్బు అంటే అంటాడు వాడు. వెరీ రఫ్ ఫెలో అంటే బూర్ వాడు, చాలా రఫ్ గా చాలా అన్కల్చర్డ్గా డాక్టర్ని గురించి రిమార్క్ చేస్తాడు. అదే అనకార్డియం గాడైతే తగ్గుతుందని చెబితే సత్య పచ్చం చేయడం. అనకార్డియం మెంటలు అంటే టెన్ఎం వన్ఎం వేయాల్సినటువంటి వాళ్ళు నీకేం పర్లేదు తగ్గుతుందంటే ఈ సుబ్బరికి తినేస్తాడు, ఇడ్లీ దోశ గీసి అన్ని తినేస్తాడు, మసాలా దోశ తినేసి మొన్నడు మోషన్స్ అవుతున్నాయంటాడు. వీడు పాపం ఏదో నక్సమాకం వేస్తూ ఉంటాడు చూసుకోకుండా. తర్వాత 4-5 రోజులు ఏక చెప్పాడు చెబుతాడు అనమాట, మొన్న నేను హోటల్లో మసాలా దోశ తింటూ ఉండగా మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, అయ్యే వీడి దుంపదేగా మీకు గుండె దారిపోతుంది మసాలా దోశ తింటానంటే. అదేమిటో మసాలా దోశ తిన్నావు అంటే అదే ఏం లేదండి దీనికి మంది ఎందుకండి మీరు ఇస్తున్నారు కాబట్టి నేను పుచ్చుకుంటున్నాను ఎలా తగ్గిపోతున్నారు కదా అంటాడు. అది వెనకాడియం వాడు. కనుక వెనకాడియం వాడికి ఎప్పుడైనా మందు తిన్నగా ఇవ్వాలంటే మీరు ఏం చెప్పాలంటే చూసి జబ్బు కేసు హిస్టరీ తీసుకుని ఇది తగ్గదు చెప్పాలి అంటే ఒక 10 మార్కులు కుంగుతాడు వాడు, కుంగాలి కొంతవాడు లేకపోతే సస్తే ఓబే చేయడం. మళ్ళా ఓ మాట చూసి షూర్ టు డై నువ్వు చచ్చిపోతావు అని చెప్పాలి. అప్పుడు వాడు నీకు మందేం లేదు సార్ అని అడుగుతాడు. ఉంది కానీ చాలా కష్టం, దీనికి పచ్చం కిచ్చం చేయడం కష్టం, మానవ మాత్రులు చేయలేరు అని చేత నువ్వు బతకవు అని చెప్పాలి అంటే. అప్పుడు వాడు చేస్తాను సార్ చూడు, అప్పుడు చెబితే కనీసం మీరు చెప్పిన దాంట్లో 50% అయినా చేస్తాడు పచ్చం. అని కడియం వాడు, మీరు అయ్యా బాబు అని పచ్చం చెబితే మీ చేతి చేయిస్తాడు. ఒక్కోటి రక్కువాడు ఒక్కోటి. వాడికి నీకు తగ్గుతుందని చెప్పారంటే చచ్చిన మందు పుచ్చుకోడు పచ్చం చేయడు, ఇంటికి తీసుకెళ్లి పడేస్తూ ఉంటాడు, 10 రోజులు అయ్యాక మీకు వచ్చి కనిపించి మందు తీసుకెళ్తూ ఉంటాడు వేసుకోడు. అందుకని ఏం చేయాలి, ఈ డబ్బు తగ్గేది కాదు అని చెప్పాలన్నమాడు ప్రారంభంలో. ఇది ఎలాగో 7 రోజులు నువ్వు ఎలాగో పోతావు కనుక నీ ఇన్సూరెన్స్ అవి చూసుకో అని చెప్పాలి. అంటే అప్పుడు కాదు సార్ దీనికి ఏదైనా పద్ధతి ఉంటే చూడండి, తావుకు పెడితే లంకణాలకి అనేది లెక్క అనమాట. అదే మీరు ఆర్సీ కావాలం వాళ్ళు పేషెంట్ అక్కడ కూర్చుని ఉంటే మీరు ఇక్కడ కూర్చుని ఇది కొంచెం కంప్లైంట్ ముదిరిందే అని అన్నారు అనుకోండి, అయిపోయింది ఇంకా అంటే మనం చనిపోతున్నాం అయిపోయింది ఇదంతా డిసైడ్ అయిపోయింది, మీరు ఇంకా లక్ష చెప్పండి, డాక్టర్ చేత చెప్పించండి, కంపౌండర్ చేత చెప్పించండి, బంధువుల చేత చెప్పించండి, నన్ను ఊరికే మభ్యపెట్టని చెబుతున్నారు ఇంకేముంది లేండి అయిపోయింది. అందుకని ఫూలలే మాట్లాడకూడదు ఆర్సీ కాలం వాడి దగ్గర, ఏం మాట్లాడినా చాలా చికాకే, దానికి ఆపోజిట్ ఇది అరిసి కాలం. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది గొంతు, మంది ఇచ్చాం తగ్గలేదు డాక్టర్, 2 రోజులు కూడా తగ్గలేదు గొంతు నొప్పి. ఇది గొంతు నొప్పి అని అంటారా? మరి గొంతు నొప్పి గొంతు నొప్పిగా ఏమవుతుంది? ఆర్సి గర్భం పేషెంట్ వాడి ఉద్దేశం గొంతు క్యాన్సర్ అవుతూ ఉంది అని. ఇది మామూలు నొప్పి అని అంటారా? అదే ఇంకేముండదా నొప్పి ఏం లేదు అంతకంటే. అంటే తర్వాత ఇంకో 2 రోజులు అయిన తర్వాత డాక్టర్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్పండి పర్లేదు, అది ఆర్సి కాలం. అలాంటప్పుడు ఇంకా తగ్గలేదా గొంతు నొప్పి, అబ్బా 4 రోజులు ఎందుకు తగ్గలేదబ్బా అని అన్నారు అనుకోండి మీరు, అనేటి వాడి ఇంటికి వెళ్ళి డాక్టర్ గారు నిర్ణయించారు ఇది తగ్గదనేది నాకు వారు చెప్పేదాంతో వారు ముభావంగా ఒక ముక్కలో క్లుప్తంగా చెప్పారు ఇది తగ్గదు అంటాడు. మీకు అసలు ఉద్దేశమే ఉండదు మీరు అన్నప్పుడు. అందుకని తూచి తూచి మాట్లాడాలి ఆర్సి కాలం పడతాం ఎప్పుడు కూడాను. అండ్ హీ నీడ్స్ ఆల్ ఎంకరేజ్మెంట్, అది జాగ్రత్తగా ఉండాలి. ఆర్సి కాలం వాడు ఎప్పుడు కూడా హీ నీడ్స్ ఆల్ ఎంకరేజ్మెంట్. ఉన్నాయి ఎంకరేజ్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళు, డిస్కరేజ్మెంట్ ఎన్నడూ చేయకూడని వాళ్ళు, పేషెంట్ దగ్గర వాడు వ్యాధిని గురించి ఎన్నడూ చర్చించడం పనికిరాని వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆర్సికం ఆల్బమ్ ఇగ్నేషియా వర్సటిల్లా నేటర్ మూర్.
ఆరమెటాలికం, యాసిడ్ ఫాస్ఫరికం, ఫాస్ఫరస్, హైయస్యం, ఆర్సెనిక్ ఆల్బం, ఇగ్నేషియా, పల్సిటిల్లా, నేట్రమోర్, హైయస్యామస్, ఆరమెటాలికం, యాసిడ్ ఫాస్ఫరికం, ఫాస్ఫరస్. ఆల్సో యూ షుడ్ యాడ్ సెపియా. సెపియా, సెపియాలో ఉన్న డేంజర్ ఏమిటంటే వీటన్నిటికంటే డేంజరస్. నిజంగా జబ్బు తగ్గదు అని వాడు కన్విన్స్ అయితే హీ కిల్స్ హిమ్సెల్ఫ్, సూయిసైడ్, కమిట్స్ సూయిసైడ్. వెరీ స్ట్రాంగ్ సూయిసైడల్ డ్రగ్స్ లో అదొకటి. జబ్బు తగ్గదు తనే టవ్ బతకరని తెలిస్తే హీ కిల్స్ హిమ్సెల్ఫ్. ఎందుకు అవన్నీ ఫేస్ చేయాలి? తర్వాత దొడ్లోనో ఎక్కడికో గదిలోకి తన రూమ్లోకి వెళ్ళి ఉరి పోసేసుకుని కానీ ప్లగ్ ముట్టుకుని కానీ చచ్చిపోతారు వాడు. ఇది సిపియా పేషెంట్ అలాంటి వాడు. సడన్లీ అనిమాజినబుల్లీ ది ఫెలో కిల్స్ హిమ్సెల్ఫ్. అందుకని మనం ఎవడెట్లాంటి వాడు పేషెంట్ దగ్గర ఎన్నడు కూడా పేషెంట్ గురించి డిస్కస్ చేయటం అనేటువంటిది చేయకూడదు. పేషెంట్కి మనం ఏం చెప్పదలుచుకున్నామో అది ఒకటే డిస్కస్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హీలింగ్. వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేస్తే మనకి హీలింగ్ అనేటువంటిది పాసిబుల్ కాదు, ఫిజికల్ కాదు హీలింగ్ అనేది. దీనికి కరాలరీ, నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఆర్సిక్ ఆల్బంలో దీనికి ఇప్పుడు చెప్పిన దానికి కరాలరీ, అది కూడా నోట్ చేసుకోండి. ఒక మాటకి 90 అర్థాలు తడతాయి వాడికి మీరు మాట్లాడితే. అంటే వన్ వర్డ్ రిఫ్లెక్ట్స్ ఇన్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ మీనింగ్స్. ఒక తడ ఆలోచించినట్టు ఒక తడ ఆలోచించాడు ఒకే సెంటెన్స్ మీరు మాట్లాడిన దాని గురించి 100 రకాలుగా కంక్లూషన్స్కి వస్తాడు. ఇందులో ఏదో ఒకటే కరెక్ట్గా ఉంటుందనే కామన్ సెన్స్ వాడికి ఉండదు. అంటే 100 అర్థాలతో మాట్లాడతాడు ఆ ప్రతివాడును. కవిత్వంలో 2 అర్థాలు పెట్టి రాసేటికే వాడి ప్రాణం మీదకి వస్తుండే. మాట్లాడుతూ స్పాంటేనియస్గా స్పీచ్ మాట్లాడుతూ ఉన్నవాడు 100 అర్థాలతో మాట్లాడతాడా? ఎవడన్నా బుద్ధి లేకపోతేనే. వీడికి మాత్రం గంటకు 1 అర్థం తడుతుంది మీరు మాట్లాడిందంట. వచ్చావా అన్నట్టు. ఆ వచ్చావా అంటాడా అన్నాడు. అంటే ఎందుకు వచ్చావనే కదా దాని అర్థం. ఫ్రెండ్ సరే ఇంకో గంట అవుతాడు. ఆ వచ్చావా అన్నాడు. అంటే వచ్చావా, ఏమిటి విశేషం, ఏదైనా పని మీద వచ్చావా అని. ఎందుకు మనం వాళ్ళని ఎందుకు శ్రమ పెట్టాలి? పని మీద మనం వచ్చామని వాళ్ళు ఎందుకు కనుక్కోవాలి? ఇట్లా ఒక గంట తడ ఒక రకంగా తీస్తాడనమాట. తర్వాత ఆ వచ్చావా అన్నట్ట మళ్ళీ. అంటే అలాదో బ్రహ్మ జిజ్ఞాసకు అర్థం చెబుతారు చూడండి పెద్దలు. అలా అవుతాడు. అర్థ చెప్తా కిమ్ అన్నాడు వాడు. ఇటు పైన బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. వెనక్కుపోయినాడు వాడు, ఎవడో పుస్తకం రాసినవాడు. ప్రారంభం ఇటు పైన అన్నట్ట. అంటే ఎటు పైన అని ఆ ముందంతా వెతుక్కుంటా. పుస్తకం చదవటం ఉండదు, ఇంకా ఇటు పైన ఉండదు, అటు వెనకే. మనం బ్రహ్మసూత్రాల్లో పాఠంలో కనీసం పెడితే చాలా 199 మంది ఏం చేస్తారంటే ఆ అట్టకు ముందున్న విషయమే బోధిస్తారు. అట్ట లోపల ఉన్న విషయం అంటే ఇటుపైన అంటే ఎటుపైన అని కదా. బ్రహ్మ జిజ్ఞాస ఏమిటో చెప్పడం ఉండదు, ఎటుపైన అనేదే ముందు. అలా ఉంటుంది వీడిది. అలాగే కాన్వర్స్ ఆల్సో. వాడు ఎవరి దగ్గరికైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు మీరు కూడా వస్తారు సార్ బదర్కి. నేనా అంటే ఆ అన్నా ఊ అన్నా ఎదుటి వాడికి ఏమర్థం ఇస్తుందో వీడికి. వీడంటున్న మాటలకు కూడా ఒక్కో దానికి 100 అర్థాలు బుర్రలో తడుతూ ఉంటాయి. చచ్చినా మాట్లాడడం తను మాట్లాడే దాంట్లో కూడా పాపం గిల 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 కొట్టుకుంటాడు. ఓ సెంటెన్స్ మాట్లాడుతూ మధ్యలో అక్కడికి వచ్చేట్టు లాగేస్తాడు వెనక్కి. అంటే ఈ అర్థం వస్తుందేమో వాడికి అని ఒక అర్థంలో మొదలెడతాడు సెంటెన్స్. సగంలోకి వచ్చేటప్పటికి ఇంకో అర్థం తట్టి అది వస్తుందేమో ఎదుటివాడికి అని చెప్పి అక్కడ ఆపేస్తాడు. ఇంత టార్చర్ ఫీల్ అవుతాడు ఆర్సి గల్పం వాడు మాట్లాడుతూ. మీరు పొద్దున్న టిఫిన్ తీసుకుంటారు సార్. పాపం ఎక్కడో పొరుగురు పెడతాడు ఫ్రెండ్ ఇంటికి గెస్ట్గా. అక్కడ వాళ్ళు బంధువులు అడుగుతారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్ వచ్చి అడుగుతాడు తవరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు సార్ అని. చెప్పడు సమాధానం చెప్పడు. చచ్చిపోతాడు. ఎందుకంటే తీసుకుంటా అని చెప్పడానికే వాళ్ళ ఇంట్లో తీసుకోకుండా తనకి తెచ్చిపించడానికి అడుగుతున్నారేమో అని అనుమానం. వాళ్ళింటూ తీసుకోరేమో అలవాటు లేదేమో. అలాంటప్పుడు మనం తీసుకుంటామంటే ఇప్పుడు తెప్పిస్తారు మన కోసం స్పెషల్గా. ఒకవేళ వాళ్ళింటూ తీసుకుంటున్నారేమో మనం తీసుకో మనం కూడా తీసుకుంటామని చెప్పినట్లయితే ఇట్లా ఒకవేళ మనం తీసుకోమని చెబితే చాలదన్నమాట. ఇంకా
వాడు ఎలా అనుకుంటాడు బాబు. ఆ బేరర్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటారు సార్? ఏం చెప్పడం అంటే ఏం తీసుకుంటామని చెబితే వాళ్ళు ఇంట్లో ఇంకోటి చేసి ఉంటే ఇప్పుడు మనం చెప్పింది కూడా చేయాల్సి వస్తుందేమో. మరి కాఫీయా టీయా ఓల్టీనా అని అడుగుతాడు. వాడు వచ్చి అడిగితే హోటల్లో అయితే అన్ని రెడీగా ఉంటాయి కానీ ఇక్కడే ఉంటాయని విడుద్దేశం. అందుకని ఏది అనేది ఏది ఏ అంటాడు. అంటే కాఫీ అడిగితే తీరా వాళ్ళు ఇంట్లో ఉండవు తెప్పిస్తారేమో మన కోసం. ఎందుకని ఇలాగా మాట పెకిల్ రాదు వాడి గొంతులోంచి. ఈ రెండు కరెక్ట్ అనమాట. అంటే ట్రాన్స్మిటింగ్ పోలు రిసీవింగ్ పోలు రెండు కూడా ప్రతి వాడి దగ్గర. అంటే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు, చేస్తుంటే చేయి చూస్తాం, డాక్టర్ చేయి చూస్తుంటే ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తాడు ఏంటి ఇంతసేపు ఎందుకు చూసాడు అని. డాక్టర్ వచ్చి ఇంతసేపు చూశాడంటే నాడిలో ఏదో అంటాడు. వాడు ఇలా చూసి వదిలేసాడు అనుకోండి. వాడు డాక్టర్ అసలు కేర్లెస్ అండి, నాడేటండి నాడేటి అసలు చర్మం కూడా ముట్టుకోలేదంటాడు. కబాళ్ళ చూసేస్తే నాడి కాదు నా కూడా ముట్టుకోలేదంటాడు. పై పై అసలు వేలు పడలేదంటాడు. అక్కడ కనుక వీళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కానీ మీరు చెప్పేది దాంతో కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా చాలా తక్కువ. మీరేం మాట్లాడినా వాడు అర్థం చేసుకోదలుచుకుంటే చేసుకుంటాడు. అవి అలాగ తీగ దుబ్బులనే ఉంటాయి అర్థం చేసుకోదలుచుకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ అన్ని బుర్రలో. ఇది ఆర్సిక్ ఆల్బమ్ క్రానిక్ లక్షణ. తర్వాత ఇంకొకటి మెంటల్ సింటమ్ వీళ్ళకి క్రానిక్ వాళ్ళకి అనకౌంటబుల్ ఫియర్ అంటే ఇదమిత్రమని చెప్పలేని భీతి. అనకౌంటబుల్ ఫియర్ అంటే ఇదమిద్దాం అని చెప్పలేని. ఎందుకు అంటే ఏమి చెప్పలేనటువంటి భయం. ఒక్కొక్కరికి ఫియర్ ఆఫ్ ప్రాణభీతిగా ఉంటుంది. ఇది ఎల్లకు కామన్ గా కొంత ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది కొందరిలో. కొందరికి తన డబ్బు తగ్గటాన్ని గురించి ఐడియా ఉంటుంది. కొందరికి తమని ప్రపంచం తిన్నగా చూడదు అనే భయం. దట్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ అండ్ దే వుడ్ నాట్ బి ట్రీటెడ్ ప్రాపర్లీ బై దేర్ చిత్తనికి. బంధువులు స్నేహితులు మంది తిన్నగా చూస్తారని ఎక్కడుందని చూడాలని అసలు ఎక్కడుంది. ఇలా బాధపడిపోతూ ఉంటారు. తర్వాత జీవితం ఇలాగే నడవాలని ఎక్కడుంది. రేపు ఏమో ఏమవుతుందో. మా చిన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్గా ఉండేవి గవర్నమెంట్ వారి దగ్గర కాక. అప్పుడు ఆ కంపెనీస్కి క్యాన్వాసింగ్ ఏజెంట్స్ ఉండేవారు. వాళ్ళు రైల్లో కూర్చుని పక్కన యంగ్ పీపుల్కి చెబుతూ ఉండేవారు, ఇలా పోతూ ఉండగా ఈ రైలు పట్టాలు తప్ప కృష్ణలో పడిపోయిందనుకో అని చెప్పేవారు. అంచేత ఇన్సూర్ చేయమని. తర్వాత మనకి ప్రభుత్వాలు తీసుకున్నాక యోగక్షేమం మహామ్యహం అనేటువంటి అభయాస్తం వచ్చింది. కానీ ఇప్పుడు అసలు భయమే లేదు. అది వరకు మాత్రం ఎవడి కంపెనీ తాలూకు వాడు క్యాన్వాస్ చేసుకుని వచ్చేవాడు. ఏమిటో ఏనండి హెల్దీ అంటే హెల్దీగా ఉన్నటువంటి యంగ్ మ్యాన్ని చూసి కొత్తగా కబరం పెట్టినామండి. ఏనండి హెల్దీ ఏనండి దుఃఖంగా తిరుగుతున్న వాడు కింద పడి నిద్ర తెచ్చిపోయాడు అన్నాడు ఆయన. అంటే పచ్చిమూడా కొడుకు అనుకునేవాడు వాడు పొద్దున్నే ఏమిటిది అలా ఉంటాయి. వీడికి లోపల మైండ్లో అలా ఐడియాస్ వస్తుంటాయి అనమాట, ఇష్టం వచ్చినటువంటి ఐడియాస్. దేనికో దేనికో దాని గురించి లేదా మన స్థితిగతులు ఆస్తిపాస్తులు ఎక్కడో మధ్యలో సడన్ గా యాక్సిడెంట్ అయిందనుకోండి. సడన్ గా హరే అన్నాం అనుకోండి రైల్లో. ఇది వీడికి వచ్చేటట్టు హరే అనే రైలు ఎందుకు ఎంత హరేడుగా ఇంటి దగ్గరే హరే అనొచ్చు కదా. అవకాశంగా సేఫ్ గా ఇంటి దగ్గర కూర్చుంటే అందరం ఏంటి
అందుకని వాడికి రైల్లో ఎక్కడా హరి అంటామని భయం. హరిగా హరిగా ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళంతా ఈ ఉద్యోగాలు ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏమిటో కేవలం వాడికి తెచ్చు పెట్టినట్టు అయిపోతుందన్నాడు ఆయన. ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇది ఆర్థిక మైండ్ ఇలా ఊరికే రోజుకి 90 అల్లుతూ ఉంటాడు. చెప్పడానికి పద్యాలు రాసి అమ్ముకున్నా కావ్యాలు అవుతాయి. కేవలం రాసి జీవితం అంటే ఏమిటనుకున్నావు? దాని కింద పడిపోతే ఏమవుతుంది? వచ్చింది వచ్చినట్టు రాసినా అమ్ముకో. కవిత్వం అంటే అంతకంటే ఎడుస్తుంది ఏంటి? అందుకని అకారణంగా వస్తే ఏదో తల రూపాయి తండ్ర వేస్తే సత్యం అని వస్తే వేస్తే అని రావాలి కదా. అంటే రోజుకు ఒక 5-6 మహాకావ్యాలు పొరలో చెడిపోతూ ఉంటాయి వీడికి. ఫియర్ ఆఫ్ సంథింగ్ అన్నోన్, ఒక అన్నోన్ హాంటింగ్ ఫియర్ విచ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు సంథింగ్ ఆర్ అదర్ ఎవ్రీడే. ఇది ఆర్థిక ఆల్బం క్రానిక్. ఇది మెంటల్ కేసెస్ అంటాం చూడండి. ఉన్మాద స్థితి ఏమవుతుంది? ఫిజికల్ ఫియర్ లో ఉన్న డిసీజ్ ఒక్కొక్కటే 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 ఇక్కడికి పంపబడుతుంది. క్రోక్ సామాన్లంతా వేసుకునేందుకు బ్రేక్ వ్యాన్ వేరే ఉన్నట్టు పెద్ద పెద్ద సరుకులు ఉంటే వ్యాగన్స్ వేసి మనకి గుడ్స్ ట్రైన్ వేరే పెట్టినట్టు శరీరంలో ఉన్నటువంటి ఎదురు మనిషిని చంపడానికి ఎదురొస్తే వైటల్ ఫోర్స్ టైం తీసుకుంటానికి ఏమొస్తుంది? ఇవన్నీ ఒక గూడ్స్ వ్యాగన్లో చూసేస్తుంది అంటే మెంటల్ ప్లేన్లోకి. అప్పుడు ఫిజికల్ ప్లేన్ ఒక్కొక్కటే 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 క్యూర్ అయిపోతూ మెంటల్ ప్లేన్లో కాన్సన్ట్రేట్ అయిపోయి దట్ ఈస్ వాట్ వీ కాల్ క్రానిక్ ఇన్సానిటీ. అలాంటి దాంట్లో ఆర్థిక ఆల్బం క్రానిక్ ఇన్సానిటీలకు పెడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతి దాని మీద ఇలాంటి ఐడియాస్ ఉంటాయి. అది పోగొట్టుకోవటానికి డ్యూరేషన్ ఆఫ్ దేర్ ప్రేయర్ అండ్ వర్షిప్ టైం ఎక్కువ చేసుకుంటారు. అంటే బాగా పొద్దున్న 2-3 గంటలు, రాత్రి సాయంత్రం 2-3 గంటలు అలాగా భజన తప్పట్లు చెక్కలు అంటే ఆ లోపల థాట్స్ వినిపించకుండా సహస్రనామాలు పొద్దున్న 2-3 సహస్రనామాలు, సాయంత్రం 2-3 సహస్రనామాలు. అంటే ఏమిటో వీలైనంత టైం ఆ ప్రేయర్లోనే ఉండవు. ఈ భీతి పడలేరు, ఈ టార్చర్. అంటే ఇంకొక 2-3 ఏళ్లలో ఇన్సానిటీలోకి వెళ్ళబోతున్న వాళ్ళు కూడా భక్తిలా కనిపిస్తుంది. భక్తి కాదు, భక్తే కానీ అది ఒక రకమైన సూడో డివోషన్. ఆ లోపల ఉన్న వైట్ని ఫిల్ చేసుకునేందుకు వస్తుంది అది. అయితే అసలు భక్తి లేదా? అసలు భక్తి ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండదు. కౌంటర్ ఫెయిట్ నోట్ ఉన్నదంటే అసలు నోట్లు ఉండవాలి కాదు. అసలు నోటు కరెన్సీ అంటూ లేకుండా కౌంటర్ ఫెయిట్ తీసుకొస్తే పండు రాలకూడతాడు. కరెన్సీ ఉంది కనుకనే అదే అనుకునేట్టుగా చేసేది కౌంటర్ ఫెయిట్ తప్ప అసలు లేకుండా కౌంటర్ ఫెయిట్ ఎలా ఉంటుంది? అసలు భక్తి ఉంది కనుకనే దాన్ని చూసి వీడు భయపడి భక్తి కింద పెట్టేస్తాడనమాట. బయలుదేరి ఏడు శాశ్వతం 2 ఏళ్ళు సెలవు పెట్టేద్దాం, ఆ సేతు సీతాచలం పుణ్యక్షేత్రాలను తిరిగొద్దాను రా అంటాడు. మరి రా తిరిగి వస్తాడు. అదిగో రామేశ్వరం, అదిగో సేతు, అదిగో తిరుపతి, మరి అదిగో కాశీ, అదిగో ప్రయాగ, అదిగో సారనాథ్. అంటే ఇది మర్చిపోవాలని వాడు ఉద్దేశం. ఎక్కడికి పోతుంది? అదే కూర కదా కూడ వస్తూ ఉంటుంది, మెడ మీదే ఉంటుంది కదా తనకాయ. అంటే అలా పడలేక గిల 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 కొట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రాయశ్చిత్తకాండలు జప హోమ మొదలైనటువంటివన్నీ ఆ వైడ్ ఫిలప్ చేసుకునేందుకు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తే వాడు ఆర్సెనిక్ ఆల్బం పేషెంట్ అని తెలిసినట్లయితే వాడికి ఆర్సెనిక్ ఆల్బం 10 mg ఒక డోసు కనుక ఇచ్చి ఒక 7 వదిలేస్తే వాడికి సరైన ఉండవలసిన భక్తి మిగిలి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకని? ఇది తగ్గిపోతుంది, ఈ భీతి తగ్గిపోతుంది. తగ్గిపోయి భక్తి అంటే మామూలుగా మీకు నాకు ఏంటి అండర్స్టాండింగ్ దాంట్లోనే ఉంది. అలాగే అనేక గోళ్ళు గోపురాలు చూస్తూ ఉంటాం. అలాగే పుస్తకాల్లోకి ఒకప్పుడు డీప్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ బుక్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా నేను రిటైర్ అవుతాను ఉద్యోగం. ఇంట్లో కూడా పనులు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ క్లబ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకేం లేదు. 24 గంటలు కూడా అదే
రామాయణం భగవద్గీత బైబుల్ ఏదో ముందు వేసుకుంటాడు. ఇది తప్ప ఇంకో దాంట్లోకి బుర్ర రానివాడు, రానిస్తే భయం. మీరు అది గమనించాలా, మోటివ్ గమనించాలి. ఎందుకంటే గుడ్ థింగ్స్ చేసే వాళ్ళు కూడా ఈ లైన్స్ లోనే చేస్తారు. మీకు ఆ డెమార్కేషన్ ఫెయిలియర్, వీడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది కాన్స్టెంట్ ఫియర్ హాంటింగ్ హిమ్ అన్న చోట మీరు చేస్తూ ఉన్నది చూస్తే వాడు ఇన్సానిటీ వైపుకి వెడుతున్నాడు. గ్రాడ్యువల్లీ ఫిజికల్లీ హీ ఇస్ బికమింగ్ బెటర్ డే బై డే, మెంటల్లీ బికమింగ్ వర్స్. ఇక్కడ జాగ్రత్తగా ఉంటారు. మొట్టమొదట మనం చెప్పుకున్నాం చూసారా, మొదటి ఫ్యూ డేస్ లో పేషెంట్ ఈజ్ వర్స్, సింప్టమ్స్ ఆర్ బెటర్, వెరీ బ్యాడ్ ప్రోగ్రెస్. డబ్బు చాలా తీవ్ర విపరిణామాల్లోకి తీసుకెడుతుంది. పేషెంట్ ఇంకా క్యూరబుల్ కాదు అనే స్టేజ్కి వెడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి, ఫిజికల్ గా బెటర్ అవుతాడు. కడుపు నొప్పి తగ్గింది, నిద్ర పట్టడం లేదు. రెండు రోజులు మూడు రోజులు కాదు, జ్వరం వచ్చి తగ్గితే అట్లా ఎప్పుడు ఉంటాయి తేడాలు కొంచెం సర్దుకునేటప్పుడు. టైఫాయిడ్ వచ్చి తగ్గినా, పది రోజులు జ్వరం వచ్చి తగ్గినా, క్యూర్ అయిన తర్వాత రెండు మూడు రోజులు నిద్ర పట్టకపోవడం, లోపల వైకల్ పడే అడ్జస్ట్మెంట్ లో ఉంటాయి. అది కాదు, క్రానిక్ కండిషన్ లో వీడికి వస్తూ మన కడుపు నొప్పి ఏడెనిమిదేళ్ల నుంచి వస్తూ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ అల్సర్ నొప్పి తగ్గింది, నిద్రపట్టం మానేసింది. ఐదారు నెలల్లో క్రమంగా ఈ తగ్గటం, ఆ నిద్ర కూడా తగ్గటం వస్తుంది. తగ్గటం కాదు సుమా, ఇది ఇలాంటి కండిషన్, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా వాడికి ఇక్కడెక్కడో నొప్పుకుంటూ ఉంది. ఎన్ని చేసినా తగ్గల, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా తగ్గల, సడన్ గా ఆర్థికాలం వస్తే తగ్గింది. కడుపులో మంటతో పాటు దీంతో తగ్గింది. తగ్గి నిద్ర పట్టకపోవడంతో పాటు ఏమొచ్చినాయి, వైలెంట్ థాట్స్ ఆఫ్ ఇంపెండింగ్ డెత్ ఇన్ ది ఫ్యూచర్ వస్తున్నాయి. రాత్రి తెల్లవారులు కూడా మనకి ఇంకో 4-5 ఏళ్లలో అక్కడ ఉన్నది, మనసులో ఏదో అనిపిస్తూ ఉన్నది, ఏమీ లేకపోతే నా మనసు ఇలా చెప్పదు, ఇలా తెల్లవారకూడదు. దీన్ని ఏమంటాం, ఫిజికల్లీ బెటర్, మెంటల్లీ. అలాంటప్పుడు 10 విటమిన్స్ తోసేస్తే ఫిజికల్ గా టన్నేజీ బౌండేజీ పెరుగుతుంది, క్షిప్పని అది పెరుగుతుంది. కానీ అసలు ఒళ్ళు పెరుగుతుంది, పైన ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంది. అందుకనే హనుమన్ చెప్పాడు, వెన్ ది ట్రీట్మెంట్ కాజెస్, అక్కడ రాసుకోండి, వెన్ ది ట్రీట్మెంట్ షోస్ దట్ ఎవరీ స్టెప్ ది పేషెంట్ ఈజ్ మెంటలీ వర్స్ అండ్ ఫిజికల్లీ బెటర్, అండర్స్టాండ్ దట్ హీస్ బీయింగ్ లెడ్ బై ది డిసీజ్ ఇన్ టు ఇన్క్యూరబుల్. ఎప్పుడు కూడా బాధ తగ్గిందిలే మోకాలు నొప్పి గిలగిలగిలాడుతూ ఉండేవాడు, అమ్మ తగ్గింది అన్నాడు, నిద్ర పట్టలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎలర్ట్ మీద పడిపోయి నిఘా వేసి ఉంచాలి. 5-6 రోజుల్లో నిద్ర పట్టిందో పట్టింది, లేకపోతే రాంగ్ లైన్స్ లో పెడుతుంది కేసు. మనకి ఇన్సానిటీకి వెళ్లే వాళ్ళకి ఫిజికల్గా ఒక్కో అది వరకు వడపల సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఎనప శరీరంలోకి వచ్చేస్తారు, అయిపోయి మెంటల్గా కొట్టేస్తారు. అలా దారి తీస్తూ ఉన్నటువంటి ఆర్సెనిక్ ఆల్బం వారు ఉంటారు మధ్యలో. అంటే ప్రతి డ్రగ్ వాడు కూడా డబ్బు ఇన్సానిటీకి వెళ్ళేటువంటి కేసు అని కొన్ని ఉంటాయి, అది వేరే మనం చెప్పుకుంటాం. ఏమండి, అలాంటి కేసుల్లో ఆర్సెనిక్ ఆల్బం కేసుల్లో పుణ్యక్షేత్రాలు, గుడులు, గోపురాలు, ఉద్యోగం చెరవ పెట్టేసి లేదా మానేసి ఏదో టెంపుల్ సర్వీస్ లో ఉండిపోవటం, ఎందుకంటే అక్కడ గంటలు వినిపిస్తూ ఉంటాయి, హరా హరహర శివ అంటూ ఉంటాం, లేదా నారాయణ అంటూ ఉంటాం, శంభో అంటూ ఉంటాం. ఇవి సార్ అన్నాడు. అంటే లోపల అది ఆ భయం అనేది వినపడకుండా ఉండేందుకోసం అని చెప్పి అలా కొట్టుకుంటాడు అన్నాడు. హీ వాంట్స్ టు షట్ హిమ్ ఇన్ హిజ్ ఓన్ థాట్స్ అండ్ షెల్స్ అండ్ నాయిసెస్ అండ్ సౌండ్స్ అవే ఫ్రమ్ హిస్ ఫియర్. 2 ఏళ్ళలో రాగా మీరు మళ్ళీ వీడు చూస్తే 1 ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఏమండి ఎలా ఉన్నారు వాడి, వాటి మూమెంట్స్ కూడా మారిపోతాయి మనిషి. మీ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు చూసిన చోట వాళ్ళు ఎక్కడ వదిలేసి అంటే పాప చిల్డ్రన్ బిగాన్ జస్ట్ టు ఎర్న్ అండ్ దే టుక్ ది మదర్ ఏవే. ఏం చేస్తారు మరి చేస్తే వీడు ఏమంటాడు ఏమంటే ఎక్కడే ఉంటే మన ఇష్టమా, అంతా సర్వం వాడే కదా అని ఏడుస్తాడు. గణముడు గవ అని ఇల్లు వచ్చేస్తాడు, మళ్ళీ తెలుసుకుంటాడు ఏముందండి మనది ఏముందండి. ఎన్నో పడ్డది రైడు
పక్కన చుట్టూ మనుషులుంటే ఆచిరాగ్గా ఉంటుంది ఇద్దరికంటే.
restless. In the presence of others. And fearing loneliness. రెండు ఉంటాయి. ఒంటరితనం అంటే భయం, జనం మధ్య ఉండడానికి చిరాకు. ఇంకేత వీళ్ళిద్దరూ ఏం కోరుతారు? అడుగున కింద డౌన్ స్టేట్స్ లో జనం ఉండాలి, ఇంట్లో బిల్ల 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 ఆడుతాం. అంటే కొమ్ము కాసేందుకు నలుగురు, వాళ్ళకి షిఫ్ట్ లో రిలీఫ్ ఇచ్చేందుకు ఇంకో నలుగురు, అంటే మధు దాటాలి కదా. ప్లస్ కూడా వచ్చేందుకు స్టాఫ్ పరివారం కూడా, అంటే అక్కడక్క ఇలా ఆ పది రోజులు వంట చేసి పెట్టడానికి ఒక పది మంది కింద ఉండాలి. వీళ్ళంతా కింద మంది ఫుల్ గా ఇంట్లో భార్య పిల్లలు మనవలు మేనల్లుళ్ళు వేలు విడిచిన వాళ్ళు విలువైన వాళ్ళు అందరూ ఉండాలి. పైన మాత్రం తను కామ్గా ఉండాలి, ఎవరు రాకూడదు, ఒక్కడే ఉండాలి. ఇది వీళ్ళిద్దరికి అంటే తను హీ షుడ్ బి లెఫ్ట్ అలోన్, బట్ హీ షుడ్ నాట్ బి లెఫ్ట్ అలోన్. అంటే ది సెన్స్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ పీపుల్ అండర్ డౌన్ స్టేర్స్, మన ఇక్కడ ఇంతమంది ఉన్నారు అన్నటువంటి ఐడియా చాలు వాడికి. వాళ్ళ ప్రజెన్స్ మాత్రం చికాకు నా సీటింగ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరికి ఉండే రావడం ఆర్సికల్ వాడికి. ఇంకొకటి వీడికి డ్రగ్స్ నైట్ ఫాల్, చీకటి పడుతున్నది అంటే భయం. వీడికి ఆర్సికల్ వాడికి చీకటి పడుతున్నది అంటే భయం. ఏమిటంటే ఏ తెల్లారి లోపల ఏమైనా అయితే మరి పగలవ్వకూడదు అంటే జనం మేల్కొని ఉంటారు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా అనిపిస్తుంది. సైకలాజికల్ గా అదొక కాంప్లెక్స్. అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చుని ఉంటే రాత్రిపూట ఇంట్లో అతనికి జ్వరం వచ్చినప్పుడు, ఇంట్లో బాగుండినప్పుడు వాళ్ళు కూర్చుని కబుర్లు చదువుతుంటే ఎన్సైటీ పోని కూడా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళాక ఏదైనా అవుతుందని. అలాగే డాక్టరు ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళని ఎంతసేపు అయినా సరే వాళ్ళని ఎంగేజ్ చేస్తాడు కూర్చోబెట్టి అనమాట. రాత్రి అవుతుంటే సాయంత్రం అవుతుంటే ఎందుకని, వీళ్ళు వెళ్ళాక ఏ రాత్రి 11-12 క్రైసిస్ వస్తేమనుకని. ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది ఆర్సికల్ వాడికి. తర్వాత వీడి మెంటల్ కండిషన్ కి అగ్రవేట్ అవుతుంది డార్క్నెస్ వల్ల అంతా కూడా. మెంటల్ సింటమ్స్ చీకటి వంక చూస్తే వీడుకున్న ఫియర్స్ అన్ని ఎక్కువ అవుతాయి. ఆల్ హిస్ ఫియర్స్ ఆర్ అగ్రవేటెడ్ బై సీయింగ్ ఇట్ ది డార్క్నెస్. ఇక్కడ బెల్డోనర్ పేషెంట్ కూడా అవుతాయి, కానీ అక్యూట్ కండిషన్ మాత్రమే బెల్డోన్. అది బెల్డోన డెలీరియంలో చీకటి కనిపిస్తే అందులో భయంకరమైనటువంటి కొమ్ముల వాళ్ళు, గిట్టల వాళ్ళు, జంతువులు ఇవన్నీ ఆకాశం నుంచి దిగి వస్తున్నట్టు కనిపిస్తాయి బెల్డోన వాళ్ళు. మోస్ట్ డెలీరియస్ కిటికీ నుంచి ఎవరో తలకాయ పెట్టి లోపలికి ఇలా కొమ్ములకి మును పెట్టి తోస్తున్నట్టు ఇట్లా ఉంటుంది. మేల్కొని కానీ నిద్రపోతే చెప్పక్కర్లేదు, అట్లాంటివి కనిపించి కయ్యి నరుస్తులు వేస్తారు. బెల్డోన స్ట్రామోని నల్ల మెత్త వాళ్ళకంతే. ఎవరెవరు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఎవరో నుండి రాత్రి తెల్లవారులో ఇలా సౌండర్లు వస్తున్నారు వెళుతున్నా శ్యామోని వాళ్ళు. అలాగే సాధువులు ఉంటుంది ఉత్తర దేశం నుంచి వచ్చారట, అలాగా ఎందుకు వచ్చారంటే నిన్ను చూడటానికి వచ్చానన్నారు. అలాగే ఇంకో రోజున ఎవరో మీ మేనమ అవటండి, అంటే 6 నెలల కింద పోయి ఉంటాడు వాడు మేనమ, హస్బెండ్ మేనమ, తాజాగా చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు లెక్కల్లో. అది వారు కనిపించారు, ఇంకెవరినో తీసుకొచ్చారు, వారు ఎవరంటే వారి బ్రదర్స్ వాళ్ళు, అంటే అంతకుముందు పోయిన వాళ్ళు. ఏం చెప్పారని అడిగితే నిన్ను కూడా తీసుకుపోవటానికి వచ్చానని చెప్పారు. గుండె బయలు తెచ్చిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా, ఈవెన్ కూడా లాక్కి వెళ్ళిపోతారు. నేను జనాల్లో చూస్తూ ఉంటే గల్లోనే కనిపిస్తారు డెలీరియంలో. అదిగో తాతయ్య వచ్చాడు, అదిగో మామయ్య వచ్చాడు, అంటే పోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు రారు, వచ్చి రమ్మంటున్నాడు, పోరామంటున్నాడు. అంటే వీళ్ళు నిజమనుకుని ఓ నాయనోని ఏడి ఏడు పెట్టిచ్చేస్తారు, వీడు పోతాడు అనుకుని క్షేమని వేస్తే వడిపోతాడు వచ్చినవాడు కనిపించకుండా డెలీరియం. కానీ డార్క్నెస్ అంటే దడ వీళ్ళిద్దరికి కూడా.
ఆర్సెనిక్ ఆల్బమ్, బెలడోనా, స్టామన్. ఆ మాత్రం డార్క్ ప్లేస్ ఉంటుంది సార్ హైయర్ సెవెన్స్ లో, ఆ కాళ్ళ కింద బల్ల కింద, అది అక్కడ ఎవడో కూర్చున్నట్టున్నాడు చూడండి, అది ఒక మాట చూడండి అంటాడు. అంత చోట ఉంటే ఎవడో కూర్చుంటాడు వాడు డార్క్నెస్ లో. అదేమిటండి జనం అంతా ఉన్నారు ఎట్లా కూర్చుంటారు అందులో, అయినా చూడు ఒక మాట అన్న చూసి ఎవరు లేరా ఉన్నట్టు కనిపించారే వాళ్ళు చూసేట్టుకు వెళ్ళిపోయాం. దొంగలట అది వాడు చెప్పాడు హైయర్ సెవెన్స్ వాడికి దొంగల పిచ్చి అక్కడ నక్కాడు ఇక్కడ దూరాడు అంటూ ఉంటాడు. ఎట్లా దూరుతాడా తలుపు వేసి ఉన్నావు అంటే నీకేం తెలుసు, నా కోసం తలుపు తీసావా వేసే లోపల వస్తా అంటాడు. వీళ్ళందరూ డార్క్నెస్ చూస్తే తల వరకం ఐడియాను ఎవడు తీసేసి వాడికి అనమాట. వీడి దొంగలు వీడికి రీసెంట్లీ డెడ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, వీడికి యానిమల్స్, యానిమల్స్ కానీ మనుషులు యానిమల్స్ కలిసినటువంటి మిక్సెడ్ డబుల్స్ రూపాలు కానీ, అంటే నరదున్న, నర ఎద్దు, నరగాడిదే ఇట్లాగా ఉంటుంది. ఎటు రూపాలు కొమ్ములు మనిషి ఇట్లా ఉంటారు, తోక మనిషి గిట్టలు ఇలా కనిపించేసి ఇట్లా కనిపిస్తూ ఉంటారు వీడికి. నిద్రలో ఈ అని ఏడుస్తాడు వీడు బెల్డన్ పళ్ళు దిగబట్టి పడపడ కొరుతాడు. ఏంటంటే దేయం దేయం అంటాడు, గాడిదే గాడిదే, గుర్రం గుర్రం అంటాడు. అని పక్క మీద లేచి గవ్వు పరిగెడతాడు అనమాట, మనుషుల మీద తొక్కుంటూ బయలుదేరుతాడు. ఇట బుర్రల మంచి తొక్కుతూ వెళ్ళిపోయాడు కుర్రాడు రాత్రిపూట ఏడుస్తూ. ఏమిటంటే పంది అన్నాడు. ఆ పగలేం చేశాడు వాడు, పంది ఈయనింది దొడ్లో, వీడు చూసుకోకుండా పక్క వెళ్ళాడు, అది గయ్యని అరిచింది పెద్ద పంది, హడిలిపోయి ఇతలకు వచ్చేసాడు. ఆ రాత్రి గానింటూ బెల్డోనా రాత్రి 9:30 లేచి వీళ్ళ బుర్రల మంచి తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అడుగేసి తొక్కేస్తూ మనుషులు చూసుకుంటలేదు వాడు, అదేదో కనిపిస్తుంది పంది అది పరిగెడుతున్నాడు. వీళ్ళు లేచి పట్టుకుని ఏమిటా అంటే పంది పంది అంటాడు. అది అది బెల్డోనా వాడు అరవటం కూడా పంది పిల్లలే అరుస్తాడు. కుక్క భయం అయితే బెల్డోనా వాడు షూర్గా కుక్కల్ని ఏడుస్తాడు హై ఫీవర్లో. అందుకనే హైడ్రోఫోబియాలు సేవ్ చేయటం అంటూ ఉంటే ఆ సిమ్టమ్ కనిపిస్తే అది సేవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ హెస్ సేవ్డ్ వన్ కేస్ మొన్న రీసెంట్గానే, త్రీ మంత్స్ కిందట హైడ్రోఫోబియా వచ్చిందాక చెప్పలేదు వాడు కుక్క కరిచాక, వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జ్వరం అన్నారు, గొంతు పట్టేస్తుంది, నీళ్ళు తాగట్లేదు, గొంతు నొప్పి అన్నారు. ఏం లేదు హైడ్రోఫోబియా అయిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు హైడ్రోఫోబియా వచ్చాక, అయినా చూద్దామని చెప్పి బెల్డోనా 50 mg వేసి అక్కడే పడుకోబెట్టాం డిస్పెన్సరీ మార్కెట్లో. ఇట్ ఇస్ ఏ ఛాన్స్, వండర్ఫుల్ గా రికవర్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత పాలు తాగాడు. ఆ తర్వాత మధ్యాహ్నం తాగా కొంచెం మధ్యాహ్నం మంచినీళ్ళు తాగాడు. తర్వాత మర్నాడు అయ్యేటోడికి చదువుకున్నాడు. వారం 10 రోజులు చూసాము. అంటే హైడ్రోఫోబియా వచ్చాక క్యూర్ అంటే అసలు చూసింది అది ఒకటే కేసు మేము. ఎందుకంటే ఏదైనా కేసు ఉన్నా డైరెక్ట్గా హోమియోపతి వాడి దగ్గర తీసుకొచ్చి అంత పిచ్చిముండ కొడుకులు ఎవరు ఉండరు. ఇప్పుడు దానికి మామూలు పద్ధతులు ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్తే మేము యాక్చువల్గా హాస్పిటల్స్లో హైడ్రోఫోబియా కేసు ఎట్లా ట్రీట్ చేస్తారో మేము పక్క నుండి చూసాం. ఎందుకంటే అప్పుడు మేము ఇంకా వైద్యం నేర్చుకోలేదు. మా ఎల్డెస్ట్ సన్కి డిఫ్తీరియా వస్తే హాస్పిటల్లో వేశారు, సెగ్రిగేషన్ వార్డులో పెట్టారు గుంటూరులో, అక్కడ 5-6 రోజులు ఉన్నాం. ఆ పక్కన హైడ్రోఫోబియా కేసు వస్తే ఏం చేస్తారో మేము చూసాం. నర్సెస్ ఒకదాంతో ఒకటి చెప్పుకుంటున్నారు, ది డాక్టర్ సెడ్ షీ వుడ్ డై బిఫోర్ టుమారో మార్నింగ్, దేర్ ఫార్ ఇన్ ది నైట్ ఇఫ్ షీ స్ట్రగుల్స్ ఆర్ కంప్లైన్స్ ఎనీథింగ్ గివ్ వన్ మోర్ అంటే మార్ఫియా అనమాట. మార్ఫియా ఇచ్చారు, పడుకోబెట్టేశారు. మధ్యలో ఏమైనా గోళ చేస్తే ఇంకోటి ఇచ్చేసేయని చెప్పి నర్సుకి చెప్పి నర్సు వెళ్ళిపోతుంది, తెల్లారి లోపల ఎలా వస్తుంది కనుక అని. ఇది మా చెవులతో మేము విని మా కళ్ళతో ఆ మొన్నడు ఆ శవం తీసుకెడుతుంటే మేము చూసినటువంటి కేసులు హైడ్రోఫోబియా. అందుకని ఆ కేసెస్ రికవరీ చూడటం అనేది పాసిబిలిటీ ఉండదు మనకి. ఇది హైడ్రోఫోబియా అని అనుకోలేదు కనుక తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. గొంతు నొప్పి అన్నారు వీటి ఈ 3 కేసుల్లో ఇట్లాంటి ఈ సింప్టమ్ ఉంటుంది చూసుకోవాలి మనం. కనుక చీకటి పడుతుందంటే ఈ 3 అందులో హైడ్రోఫోబియా కండిషన్ వస్తున్నప్పుడు కానీ డెలీరియంలో కానీ కలవరింతలో కుక్కలు కనిపిస్తే వీడికి డెలీరియంలో సరిగ్గా కుక్కలు అని ఏడుస్తాడు. 105 జ్వరం ఉంటుంది, 104, 102 అంటూ ఉంటాడు. వెంటనే బెల్టోనా అని తెలుసుకోవాలి, కుక్కల్ని అరుస్తాడు.
వాడికి గాడిద కనిపిస్తే కళ్ళలో గాడిదలు అరుస్తాడు, పంది కనిపిస్తే పంది పిల్లలు అరుస్తాడు. లేపి ఏం కనిపించింది అంటే మీరు చెప్పచ్చు అనమాట వాడికి ఏ జంతువు కనిపించిందో. వాడి కేకతో బెల్డోన లక్షణం అలా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ కుర్రాడు తప్పిపోవాల్సింది వెళ్ళరాత్రి నెల్లూరులో సత్రంలో, అంటే వాళ్ళ ఊరు కాదు అది, 300 మైళ్ళ దూరం నుంచి వచ్చారు, తిరుపతి పెడుతున్నారు, నెల్లూరులో బ్రేక్ చేశారు. మేము సత్రంలో పడుకున్నాం, వాళ్ళు సత్రంలో పడుకున్నారు. ఆ పక్కన పడుకుంటే వాళ్ళు తొక్కేసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళని. వాడు పక్కకు కనుక వెళ్ళిపోయి కనిపించకపోయినట్లయితే ఏ గల్లంతైపోయి ఉండేది వాళ్ళకి పట్టుకుంటానికి ఆ కుర్రాన్ని. మొహం నుంచి తొక్కుంటూ వెళ్ళాడు కానీ వాళ్ళకి మెళుకు వచ్చింది, అరిచారు అయ్యే కుర్రాడు. మేము లేచాం అరిచి పట్టుకున్నట్టు ఏమిటంటే పని పని ఉన్నాడు వాడు. ఇది వీళ్ళ ముగ్గురికి ఫియర్ ఆఫ్ డార్క్నెస్, తర్వాత ఫియర్ ఆఫ్ డ్రీమ్స్. కళ వస్తుందేమో అనే భయం, నిద్రపోతే బూచాడు కనిపిస్తాడు, రాక్షసుడు కనిపిస్తాడో అనే భయం వీళ్ళ ముగ్గురికి ఉంది. అది నిద్రపోతే కలొస్తే కళ్ళలో గడ్డవాడు కనిపిస్తాడు అంటాడు వాడు. కుర్రాడు ఒక్కోడు పాపం తడుసుకుని బాబు నిద్రపోండి నేను పోనంటాడు. ఏమంటే బూచాడు అంటాడు, ఇప్పుడు కనిపిస్తాడు అలాగా. ఇది దాని ట్రెండ్. ఇక్కడికి ఎకోనైట్ ఫియర్ చాలా స్పీడ్, ఇన్నాళ్ళు ఉండదు. ఎకోనైట్ ఫియర్ అంటే కొంచెం మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి ఎకోనైట్ ఫియర్కి ఆర్సిక్ ఆల్బమ్ ఫియర్కి. ఎకోనైట్లో కూడా భయం ఉంటుంది కానీ లైట్ అంటే భయం ఎకోనైట్కి లేదు, అంటే డార్క్నెస్ అంటే భయం ఎకోనైట్కి లేదు. దీనికి వీటికే ఉన్నది. మోడాలిటీస్లోకి వస్తే ఇవి మెంటల్స్ ఆర్సినిక్ ఆల్బమ్. నెక్స్ట్ మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషింగ్ సింప్టమ్స్ దగ్గరికి వస్తే మొదటిది ఏ బాధ ఉన్నా సరే బర్నింగ్, మంటలు మంటలు ఉంటుంది ఒంట్లో. కురుపు ఉంటే కురుపు మంటలు, పొక్కులు ఉంటే పొక్కులు మంటలు, ఎరప్షన్ ఉంటే, స్కిన్ డిసీజ్ ఉంటే, దురద పుడితే గోకితే మంటలు, నిప్పుతో ముట్టుకున్నట్టు లైక్ ఎంబర్స్ ఆఫ్ కోల్, యాజ్ ఇఫ్ ఎంబర్స్ ఆఫ్ కోల్ ఫర్ బర్నింగ్ అన్నాడు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే కడుపులో మండుతున్నటువంటి బొగ్గులు తినేసినట్టు అలా ఉంటుంది. రాక్షస బొగ్గు కాలుతూ ఉంటే లోపల ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మంట. కనుక బర్నింగ్ అనేటువంటిది ఇన్ని రకాల్లో ఏదైనా సరే ఒకటి. కళ్ళు ఒకటి నిద్రలో రాత్రిపూట తెల్లవారుజామున మెళుకు వస్తాయి. రెప్ప ఇలా కదిలిస్తే కళ్ళల్లో నిప్పులు పోసి కొరకంచులు పోస్తున్నట్టు మంటలు కళ్ళు. రెప్ప కదిలించాడంటే ఫైరే ఇంకేం లేదు, ఫైర్ మోస్తరుగా ఉంటుంది కన్ను. అలా కళ్ళమ్మ నీళ్ళు అలా కారిపోతాయి, కడు కన్ను తెరవలేడు ముయ్యలేడు అంత మంట.